शुक्लां वरधरं विष्णुं सजवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हनुमा अंजना सोनुवायुपुत्रो महाबल रमेश फलगुणसखा पिंगाक्षो अमितविक्रम विक्रमण सीताशोकविनाशक लक्ष्मण प्राणदाता दशग्रीवस्य दर्प द्वादशैतानि नामानि कवीन्द्रस्य महात्मनः स्वापकाले पठे निच्छु यत्रा काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजय भवेत् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवे नारायण नमोस्तुते। शंभो महेश करुणामय सोलपाणे गौरीपते पशुपते पशुपाशनाशन काशीपते कृणया जगदे तदेकस्तंभं शिवाविथास्महेश्वरोस् संताकारं भजगशयनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं हेदुर्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। భక్తులకి మిత్రులకి బంధువులకి స్థితులకి స్నేహితులకి శ్రేయోపలాసులకి అందరూ కూడా శుభాకాంక్షలు। దుర్గా సప్తశతి పారాయణ మనం రెండవ రోజు చెప్పుకుంటున్నాం। మాత్రమే కథా వస్తుంది, ఇంతకన్నా విశేషణ వస్తు ఇంకోవట్లేదు। దుర్గమ్మ వారి యొక్క విశేషమైనటువంటి కథా వస్తున్న మార్కండేయ పురాణం నుంచి మనం స్వీకరించింది। మార్కండేయ మహర్షి జైమిని మహర్షి చెప్పింది, ఇక్కడ మేధర్షి సురథ మరి సమాధి వాళ్ళ దగ్గరికి చెప్పినటువంటి మహత్తర విశేషాలు మనం ఆకర్షిస్తే చాలు మనకి స్వర్ణ పాపాలు కూడా మంచిదైపోతాయి, మన శ్రవణాలు మన వీరులు మరి ఇంకా విందులైపోతాయి, ఆ శ్రవణ కోషతో మన మేలు తరమయించిపోతుంది పలకరించిపోతుంది। మనం అడగకుండానే అమ్మవారు మనకు కావాల్సినవన్నీ కూడా సిద్ధింపు చేస్తుంది అన్నమాట, అడిగితే ఇవ్వడం కాదు, అడగకుండా ఇచ్చే విశేషం కూడా ఈ దుర్గ సప్తశతి పారాయణంలో పఠనం ఒక మనం ఒక సంవత్సరం పాటు పఠనం చేసిన దానికన్నా కూడా రెట్టింపు ఫలాన్ని ఒకసారి శ్రవణం చేసేస్తానని చెప్పింది ఆవిడ మహత్తరమైన కథా విశ్వరి। అందుకని మనం ఈ కష్టకాలంలో ఇటువంటి వాటినే మనం పఠిస్తూ ఉండాలి, ఇటువంటి వాటినే పారాయణం చేస్తూ ఇటువంటి శ్రవణం చేస్తూ ఉండాలి। శుచిగా శుభ్రంగా ఎంతో మడిగా దడిగా ఎంతో నిర్మలంగా పూజనీయంగా ఎంతో పవిత్రంగా ఎంతో మహత్తరంగా దీన్ని మనం వింటూ ఉండాలి। మరి ఇవాళ నుంచి మనం శ్రవణం మొదలు పెడుతున్నాం, నిన్నటి దాకా మనం అమ్మవారి యొక్క ప్రార్థన చేసాం, అర్గల స్తోత్రం చదువుకున్నాం, స్తుతి తంత్రోక్తంగా అంతే స్తుతిని చేసాం। ఇప్పుడు మనం కథావస్తువుకి వెళ్తున్నాం। మేధ ఋషి సురథియు సమాధి వైశ్య అమ్మ మహిమలు తెలిపెను సమ్మతంబు దివ్య మధుకైట వధలను దిటము గూర్చి సవ్యరీతుల తెలిపెను సన్నుతంబు। ప్రథమ అధ్యాయం ఇది, దీనికి బ్రహ్మ ఋషి మహాకాళి దేవత గాయత్రి ఛందస్సు మరి నందాశక్తి రక్తదంతకి బీజం అగ్నిదత్వం ఋగ్వేదం స్వరూపం విష్ణు భగవానుడు ఈ కథావస్తు మేధ మహర్షి సురధరాజుకి సమాధ విశ్వకి దుర్గమాత దీమహర్ వివరించాడు। మరి సురథయ్యం సమాధి మేధర్షి వరుణి పల్కు దివ్యబోధలు ఆలించి తేజమందే కర్మజీవిత ప్రారబ్ధ గమ్యములను ధర్మ మార్గం బుగాంచంగధన్యులయ్యే। సురథ మహారాజు సమాధి వేసేది కూడా మేధ మహర్షిని గాంచారు ఆశ్రమంలో అడవిలో, ఆయన యొక్క దివ్య పలుకుల్ని వినారు వాళ్ళు, చక్కగా ఎంతో మహత్తరంగా వాళ్ళు ధన్యతను పొందగలిగారనమాట। ఏంటంటే అష్టమనువుగా సావర్ణి ద్రష్ట కథను సూర్య భగవాను కుమరుడు ఆర్యచరిత శిష్య భాగురి మర్కండ శ్రేష్ఠు తెలుప దివ్యగాథలు చరితార్థ భవ్యమందే। ఈ మార్కండేయ మహాపురాణంలో ఇది మార్కండేయ మహర్షి శిష్యుడు భాగురికి తెప్పినట్టుంది। ఇదంటే సూర్యుడు తనయుడు అష్టమను సవర్ణి ఆయన యొక్క కథలు ఏ ప్రకారంగా చరితార్థమయ్యాడు ఇవన్నీ కూడా మనకు దీంతో మహత్తరంగా తెలుస్తుందన్నమాట। ఏమిటంటే
క్షేత్రవంశ మహారాజు శీల సురథ కులవంశపు రాజుల కుట్రచేత రాజ్యహీనత పొందియు త్యజ్యుడయ్యు దుర్గమంబగు కానల త్రోవబట్టే అంటే విశేషం ఏంటంటే ఆయన అక్కడ అష్టమనువుగా ఈ తురది మహారాజు వస్తున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. వయస్సు మంత్రం తర్వాత వచ్చే మన్వంతరంకి ఆయన మునవుతాడు అనమాట. అంటే ఎందుకు మన్వంతరం సూర్యభగవాను కుమారుడుగా వస్తున్నాడు. ఆ విశేషం ఎట్ట కదంటే ఇక్కడ మను అంటే ప్రభు అనమాట. మన్వంతరం అంటే ప్రభుత్వకాలం. ప్రతి మన్వంతరంలో కూడా మనువు, మనుపుత్రులు, ఇంద్రుడు, దేవగణాలు, సప్తఋషులు మరి అంశులు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. మన్వంతరే మనుర్దేవ, మనుపుత్ర, సురేశ్వర, ఋషయౌ, సేవతార్చ, అరే షడ్విధను వచ్చితే ప్రతి మన్వంతరులు కూడా మరి మన్వంతర కాలంలో ఇది కొరకు వారి స్థానాల్లో ఉంటారనమాట. మనకు మొత్తం 14 మనువులు ఉన్నారు. వాళ్ళు ఎవరు? స్వయంభవ, స్వరోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత. ఇప్పుడు వైవస్వ మంత్రంలో ఉన్నాం మనం. సూర్యసావర్ని వచ్చేదానికి ఆయన అంటే సురథ మహారాజు సూర్యుడు కొరకు వస్తాడనమాట. తర్వాత దక్ష సావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భోజ్యుడు అనేటువంటి 14 మంది మనువులుగా ఉంటారని మనకి దేవి పురాణం మనకి చెప్పిందనమాట. ఇప్పుడు ఈయన ఏమిటంటే మనం మార్కండేయ మహర్షి తన భాగవత శిష్యుడు చెప్పాడు ఎందో మనువుగా చెప్పేటువంటి మహత్ముడు సావర్ణి, అతను సూర్యభగవాను పుత్రుడు వంటి సావర్ణి జన్మ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఇప్పుడు ఈయన ఇప్పుడు ఎందో మనువుగా వస్తాడు. మంచి భాగ్యశాలి, జగజ్జనుడు అనుగ్రహం పొందాడు. మరి పూర్వకాలంలో సర్వోష మన్వంతరంలో చైత్రవం సముద్రుడు సురధుడు పేరు గల సమస్త భూమండలకు రాజయ్యాడు. మరి స్వరోష మన్వంతరం రెండవది. స్వరోష రెండవ మన్వంతరం ఉద్భవించిన సురధుడు తన సాధనా మధ్యం వల్ల సూర్యుడికి తనడి. ఇప్పుడు ఇదేమంటే రెండవ మన్వంతరం జరిగిందనమాట. రెండవ మన్వంతరం ఏంటిది? ప్రథమ మన్వంతరం ఏమో స్వయంభవ, రెండవది స్వరోష. స్వరోష మన్వంతరంలో జరిగిన కథ అనమాట. ఒకసారి సురథ మహారాజు ఆయన కన్నబట్టలు వాడే పరిపాలన చేస్తున్నాడు. అక్కడ కోల అనడి ఒక నగరాన్ని ధ్వంసం చేసే రాజులు ఆయనకి శత్రువులు అయ్యారు. కోల విధ్వంసులు ఒక క్షత్రియు వాళ్ళ జాతి వాళ్ళ యొక్క దండెత్తి వస్తే సురథ మహారాజు ఆయన మరి ఓడిపోయాడు. వాళ్ళ దండెత్తి కారణంగా మరి కోల వంశులు వాళ్ళు చతుర్ముఖ బలాలతో వచ్చారు. శత్రురాజులతో సురథుడు యుద్ధం జరిగింది. కోల విధ్వంసులు సంఖ్యా విషయంలో తక్కువ సైన్యం గలవారనేసి సురథుని ఓడించారు. యుద్ధానంద ఓడిపోయిన కారణంగా తన నగరానికి వచ్చి కేవలం తన ఆక్రమణకు పూర్వం గల దేశమాత ప్రభోయాడు. అదృశ్యాలకు సురథ మహారాజు మీకు బలసారి శత్రులకి ఆక్రమింపడ్డారనమాట. అట్లాగే చైత్రవంశ మహారాజు శీల సురథ కోలవంశపు రాజుల కుట్రచేత రాజ్యహీనత పొందియు త్యజ్యుడయ్యు దుర్గమంబగు కానల త్రోవబట్టే. మరి ఆయన తోటం పలయ్యాడు సోద మహారాజు. ఆయన మరి దుస్తులు, దురాత్మలు, బలశాలు ఆయన సురథని మంత్రులే రాజధాని నగరంలో రాజ సమక్షంలో ధనారా గారిని సైన్యం కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఇట్లా ఉండేటప్పటికల్లా ఆయన సురథ మహారాజు ఒంటరిగా గుర్రవెక్కి వేటకు నువ్వు వెళ్ళిపోతున్నా అని చెప్పి ఒక అరణ్యానికి వెళ్ళిపోయాడనమాట. అరణ్యానికి వెళ్తే అక్కడ ఎట్లా ఉంది? మెథ ఋషి వర అనురాగమోదమంది సురథముని వర ఆశ్రయ సుఖము వలన క్రరమృగములు ఒక చోట కూడి కలసి శాంత జీవనమందే ప్రశాంతి పొంది. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ దుర్గం అరణ్యానికి వెళ్ళాడు సోదర మహారాజు. వెళితే అక్కడ అరణ్యంలో ఒక ఆశ్రమం చూశాడు. అది ఎవరిదంటే బ్రహ్మణ వరేణ్యుడు, మహా తపస్సంపన్నుడు అని మేధారు శాస్త్రం ఉన్నాడు. మనువృత్తిలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా శోభాయమానంగా అందరూ ప్రకాశిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో పులులు, క్రూరజంతువులు అంతా కూడా కలిసి సుఖంగా ఉన్నాయి. మహాత్మును ఏ ప్రాణి అయినా సరే సహజంగా
క్రూరత్వం మధ్య ప్రశాంతంగా ఉండటం ఏంటంటే ఆ స్థలం హత్యం అనమాట. అక్కడ మహాత్ముని తపశ్శక్తిగా ప్రకృతి అంతా కూడా పులకరించబోతున్నవాడు. మరి సురధుడు మేధామున ఆశ్రమం గట్టుబడి తిరుగుతుండగా ఆ ముని ఆయన చూశాడు. చూసి లోపల దమ్మన్నాడు, సత్కరించాడు. సురధుడు కొంతకాలం అచ్చడే ఉన్నాడు. అతను తర్వాత పూర్వ వైభవ భోగమ పూర్వ మథన సురధ తల పోసి చింతించి మరువలేక శత్రురాజులు తన రాజ్యక్షేత్రమందు వర్తమానం స్థితిగతి వగజ తలచేయి. ఆశ్రమంలో అటుడు సంచరిస్తూ సుత మహారాజు మనస్సు చింతిస్తున్నాడు. పూర్వకాలంలో నా పూర్వుల చేత రాజస్థాన్ నగరం పరిపాలింపబడింది, అది ఇప్పుడు నా చేత హీనమైపోయింది కదా అని చెప్పి రాజస్థాన్ నగరం ఎట్టా ఉందో వైభవం గురించి అనుకుంటూ ఉన్నాడు. తన చేత ఇవాళ మరి నా పరిపాలనలో అది ఇట్లా పాడైపోయింది కదా అని చెప్పి చాలా శోచింతయత్తర మోత్వ కృష్ణచేతన మత్ పూర్వే పాలితం పూర్వం మయా హీనం పురం హీత, నా పరిపాలనలో ఇది ఇట్లా హీనమైపోయిందని చెప్పి బాధపడుతూ వచ్చాడనమాట. దుస్తవర్తైన పురుషులు ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. అట్లే పరాక్రమం తెలియటువంటి ముఖ్యం మతపడి ఏనుగులు శత్రులు వశమైపోయే సుఖంగా ఉండదో లేదో. ఏనుగులు అవన్నీ కూడా ఉండేవి ఈయనకి చాలా పోషణలు మంచి మతపడి ఏనుగులు చక్క ఎట్లా ఉన్నాయో. నిత్యం నా వెంటనే అనుచరులు దయాదాక్షిణ విషయంలో ధనధన విషయంలో భోజన భాజన విషయంలో ఎల్లప్పుడూ నన్ను వాళ్ళంతా అనుసరిస్తూ ఉండేవాళ్ళు. నేను మరి నిశ్చయంగా పర్రాజును ఆశ్రయించి జీవిస్తున్నారేమో, విస్తరవిడిగా ధనం ఎట్లా వాళ్ళు ఏం చేస్తున్నారో, ధనాగారంలో ఉన్న ధనం అంతా కూడా నాశనం అయిపోతుంది కదా, ఈ ప్రకారంగా ప్రజలకు పోవాల్సిన ధనం అంతా కూడా నాశనం అయిపోతుంది కదా, వాళ్ళందరూ కష్టాలు ఉన్నారు కదా అని చెప్పి ఇవన్నీ ఏదో ఆలోచిస్తున్నాడు అని ఇప్పుడు సురథ మహారాజు ఇప్పుడు బాధపడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు, పూర్వ వైభవ భోగమ పూర్వ మధన సురథ తల పోసి చింతించి మరువలేక శత్రురాజులు తన రాజ్యక్షేత్రమందు వర్తమానం స్థితిగతి వగచే తలచి. అవన్నీ కూడా తెలుస్తున్నాడు, చాలా చింతిస్తున్నాడు. వర్తమానం ఎట్లా ఉందో అని చెప్పి దాని చాలా లోపల చాలా ఎంతో దాని గురించి జరిగిన దానికి ఇప్పుడు వచ్చేసేవాడు అడుగుపడ్డాడు. అడుగుకు వచ్చేసినప్పుడు కూడా ఇంకా తన రాజ్యం గురించి ఆలోచిస్తూ వచ్చాడు. మేధ ఋషివర ప్రాంత సమీపమందు సురథ వైశ్య సమాధిని చూచి ప్రేమపూర్వక వచన పలుకులు పురుషార్థము అతని వృత్తాంతమంతయు అడిగే తెలుప. ఆయన ఎట్లా మరి ఆశ్రమ ప్రాంతంలో మరి ఎట్లా సంచరిస్తుంటే కథస్మృతులు నిరంతరం కూడా మరి ఆయనకి మనోఫలకంలో ఎప్పుడు కూడా వేధిస్తూ ఉన్నాయన్నమాట, బాధ కలుగుతుందన్నమాట. ఆస్తి ప్రాంతంలో సుత మహారాజు ఒక వయస్సును చూచాడు. ఎవరు తిరుగుతున్నాడు, ఏమయ్యా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అడిగేటప్పటికల్లా ఏ కారణములు నువ్వు వికల మనసు కూడా బాధపడుతున్నావు, ఈయన కూడా బాధపడుతున్నాడు ఆయన కూడా బాధపడుతున్నాడు అని ప్రేమపూర్వకంగా అడిగేటప్పటికల్లా సురథని ప్రసిద్ధమని గౌరవభావంతో వినమ్రుడై ఆ వయస్సుడు సురథకి ఇట్లా చెప్పాడనమాట. ఏం చెప్పాడు, మేధ ఋషి వరప్రాంత సమీపమందు సురథ వైశ్య సమాధిని చూచి ప్రేమపూర్వక వచన పలుకులు పురుషార్థము అతని వృత్తాంతమంతయో అడిగే తెలుప. అట సమాధిగా తన పేరు ఆర్తి తెలిపి కొడుకు కోడండ్రు భార్యయు కుత్సితంపు ధనపు వలపు సమాధిని తరిమివేయ కానలను బట్టే ఏకాకిగాను మిగిలి అని చెప్పాడు. నేను ధనవంతులంటూ పుట్టాను, నా పేరు సమాధి అంటారు, నేను వయస్సుని, ధనం మీద మెక్కిరి ఆస్తు నా కోడలు నన్ను వెళ్ళగొట్టారు, నా భార్య కూడా నన్నంతా కుమారులు కూడా నన్ను వెళ్ళగొట్టారు, ఆ విధంగా నాకు ధనమంతా కోల్పోయాను. ఇప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టారు కానీ వాళ్ళని వదిలేసి నేను ఉండలేకుండా ఉన్నాను, భార్యాపుత్ ధనాదులు ఏవీ లేని వాళ్ళు ఏకాకైపోయాను అని చెప్పి బాధపడుతూ ఇప్పుడు ఏమంటున్నానంటే మరి వాళ్ళంతా నాకు లోపల ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నాను, ఆప్తులకు బంధువు వచ్చి తెలుసుకున్నప్పుడు దుఃఖితుడై వనానికి ఏదించాను,
ఇప్పుడు నేను నా పుత్రుల యొక్క శుభాశుభాలు వారిని తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా వాళ్ళంతా వెళ్ళగొట్టినా సరే కొడుకుడు కోడళ్ళు మరి వాళ్ళని ధనం తీసుకున్నా సరే వాళ్ళ గురించి ఇంకా వెళ్ళగొట్టినప్పుడు సరే వాళ్ళ మీద ఇంకా వేరే ద్వేషభావం లేకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడనమాట. అందుకే ఏం చెప్పాడు, అడవియందు సమాధియు ఆర్తిదలచి భార్య పుత్రుల సేవంపు వార్తలేమి యోగక్షేమంపు తెలియక మూగరీతి బాధనుంటిననియు పల్కె వ్యథ సమాధి. భార్యాపుత్రులు జాడ వాళ్ళ యోగక్షేమం నాకు తెలియట్లా ఎట్లా ఉన్నారు నాకు అర్థం కావట్లా అందుకని నేను వాళ్ళ గురించి బాధపడుతున్నాను అని చెప్పి ఇంకేం చెప్పాడు, పుత్రధారాదులందున శత్రుభావ సుంతలేక సమాధియు అంతరంబు వెదనుందుట రాజుకు వింతగొలిపే పెద్ద ప్రేమలు నడయాడు పిన్నవైపు. ఇక్కడ మరి నేను భార్య పిల్లలు కోడళ్ళు కూడా వాళ్ళ జీవన విధానం గురించి చెప్పిన తెలియట్లేదు అని చెప్పి బాధపడుతున్నాడు కదా, వాళ్ళ క్షేమ సమాచారం తెలియట్లేదు అని చెప్పి వాళ్ళ గురించి చింతిస్తున్నాడు కదా, నా కుమారులు సత్ప్రవర్తనగా ఉన్నారా లేక దుర్మార్గులుగా ఉన్నారా ఎట్లా ఉందో ప్రవర్తన అని చెప్పి ఇంకా బాధపడుతున్నాడు కదా. మరి వాళ్ళ గురించి పడిగేటప్పుడు కదా మరి అప్పుడు రాదు అనుకుంటున్నాడు అనమాట. మరి భార్య పిల్లలంతా విడగొట్టారు కదా, వాళ్ళ మీదే మనస్సు ఇంకా స్నేహంతో తలగొట్టం ఉంది ఇట్లా ఉంది ఏమిటి అని చెప్పేటప్పుడు కదా వయస్సులో చెప్పాడు, మీరు చెప్పిన వాడు నాకు యథార్థమైంది, ఏ ధనులు పితృప్రేమ నిరాకరణ తెలుసుకుంటూ అట్టి వారి బట్ట నాకు కాఠిన్యం ఉండలేదు, వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి నాకు ఏం బాధ లేదు. ఏమిటంటే పెద్దవాళ్ళు ప్రేమ ఎప్పుడు పిన్నవాళ్ళ వైపు ఉండదు, పెద్దవాళ్ళని వీళ్ళు వెళ్ళగొట్టినా సరే చిన్నపిల్లలు తల్లిదండ్రులు వాళ్ళు వెళ్ళగొట్టినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా నా పిల్లలు ఎట్టా ఉన్నారో నా మనవాళ్ళు ఎట్టా ఉన్నారో మనవరాలు ఎట్టా ఉన్నారో మా కూతుర్లు ఎట్టా ఉన్నారో మా కొడుకులు ఎట్టా ఉన్నారో అల్లుళ్ళు ఎట్టా ఉన్నారో కోడళ్ళు ఎట్టా ఉన్నారో అని చెప్పి వాళ్ళు అనాథిగా ఉన్నా వాడు ఒంటరిగా ఉన్నా అనాథాశ్రమంలో ఉన్నా వృద్ధాశ్రమం ఉన్నా సరే అందుకనే పెద్ద ప్రేమలు నడయాడు పిన్న వైపు ఎప్పుడు కూడా వాళ్ళ గురించే మమ మాయా దురచ్య అందుకని వాళ్ళ గురించి ఎట్లా ఉన్నారు ఎట్లా ఉన్నారని చెప్పి అత కిం కరువు మిన బద్ధాది మరి సురత మనహ ఏ సంతజ్ఞ పితృ స్నేహం ధన రుబ్ధైర్ నిరాకృత. వాళ్ళు ఇట్లా చేసే సరే వాళ్ళ గురించే ఎప్పుడు కూడా మనకి వాళ్ళ గురించే ఎట్లా ఉన్నారు అనిపిస్తుంది. అదే అదే అయ్యా మాయా లక్షణం అనమాట, మాయా అది మాయా మాయా ధనలుప్త ధరాపుత్రులాదులు భర్త అయిన కానీ సుజనుడు కానీ భావింపుగా ఆయనతో ఆత్మీయభావం వదిలిపెట్టారు, అయినా సరే నా మనస్సు ప్రేమాసక్తమైంది బుద్ధిమంత రాజా ఇది నాకు తెలియకుండా ఉంది ఎందుకునో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఆ ప్రకారంగా కూడా చెప్పాడనమాట అడుగుతున్నాడనమాట. ఇంకా దుష్టబుద్ధులైన భార్యాపుత్రులు అటువంటి బంధువులు ఎందుకల నా ప్రేమమయ చిత్తం గురించి వాళ్ళ విషయం గురించి నాకు బాధగా ఉంది మనోవేదన కలుగుతుంది, అంతేకాదు నా మనస్సు మరి ఎందుకు వాడి పట్ల కఠినంగా లేకుండా ఉంది అని చెప్పి అన్నాడు మార్కండేయ మహర్షి. ఇది జమిని మహర్షికి ఇదంతా కూడా ఐదు శ్వాసగా చెప్పాడనమాట. దేవి కథలన్నీ మార్కండ దివ్య ఋషియు జైమనీ ఋషికి తెలిపే సౌందర్యీతి మాయ మమతల ముసుగుల మనల గప్పి మధుర జీవన గమ్యము మసగబారు. ఈ సంభాషణలు మరి ఆ జమిని మహర్షికి చెప్పడం జరిగిందనమాట. మార్కండేయ మహర్షి మార్కండేయ పురాణం నుంచి ఇవన్నీ కూడా మనం వింటున్నాం. సురథి సమాధానం వచ్చ చెప్పిన సంభాషణ కూడా మరి మేధామును వద్దకు ఇద్దరు వెళ్ళారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత మేధాముని దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ వెళ్ళారు. మేధ ఋషిగడ సురథ సమాధులరగి గోడు గోడు నమతలు విడలేని తెలిసి తెలియని మమకార తీరు తెలుప కోరే మమతత్వమరయంగ కుదురుగోర్చే. మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఇద్దరు పరిగెత్తిని వెళ్ళారు. వెళ్ళి సమాధి సురథ మహారాజు సమాధి వయస్సుడు వెళ్ళి నమస్కారం పెట్టారు. నమస్కారం పెట్టి మహాశయ మహర్షి సతమ ఎందుకునో మరి సురథ మహారాజు మరి ఆయన సురథ మహారాజు చెబుతున్నాడు నాకు రాజ్యం మరి నేను నన్ను వెళ్ళగొట్టిన రాజ్యం ఆక్రమించిన శత్రువు నన్ను నా రాజ్యం తీసుకున్న నా రాజ్యం ఎట్టా ఉందో అక్కడ నా అనుచరులు ఎట్టా ఉన్నారో నాకున్నటువంటి వంద మాగతులు ఎట్టా ఉన్నారో
నాకు ఉన్నటువంటి మరి గజ త్వరగ పదార్థాలు అవి ఎట్లా ఉన్నాయో, మరి అంతఃపురంలో స్త్రీలు ఎట్లా ఉన్నారో, మరి అక్కడ నా కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారో, రాజ్యంలో ప్రజలు ఎట్లా ఉన్నారో, ధనాగారంలో ధనం ఏంటో దాని మీదే నాకు మాయిపోతుంది. అలాగే సమాధి వైపు కూడా మరి అంత ధనవంతులు అయితే సరే వాడు వెళ్ళగొడితే భార్య ఎట్లా ఉందో, పిల్లలు ఎట్లా ఉన్నారో, కొడుకులు ఎట్లా ఉన్నారో, కోళ్ళు ఎట్లా, అదే మరి మాకు ఈ ప్రకారంగా అర్థం కావట్లేదు. దాని మూలతత్వం ఏంటి, మా అమ్మగారిని వెడకుండా ఉన్నామని చెప్తే వాడు ఏం చెప్పాడనమాట, ఏం చెప్పాడంటే ఇది ఒకటే ప్రత్యక్షంగా మమకారంతో మా మనస్సులు ఆకర్షింపడుతున్నాయి. మరి మమ్మల్ని ఎందుకని ఈ ప్రకారంగా ఇట్లా ఉండేటప్పుడు ఏం చెప్పాడు, ఇంద్రియంబులు జ్ఞానంబు సాంద్రతబ్బు విషయ జ్ఞానంబు కలుగును విశదరీతి జ్ఞానబంధువు జ్ఞాని విజ్ఞాని వేరు మెధ ఋషి తెల్పే సురథ సమాధులకును. మీరు జ్ఞానులే, జ్ఞాని జ్ఞానాన్ని కానీ మీరు పూర్తి జ్ఞానం మీకు రాలా, మీరు జ్ఞానానికి బంధువులు అంతే, అంటే విజ్ఞానం ఉంది, మీరు ఆలోచిస్తున్నారు విజ్ఞానం అంతే, జ్ఞాని మీరు మీ జ్ఞానం రాలా, జ్ఞాన బంధువు వేరు మరి జ్ఞానం వేరు జ్ఞాని వేరు. అంటే జ్ఞానం అంటే అంటే జ్ఞానులు ఇవన్నీ ఉండవు, మమకారం ఉండదు, జ్ఞానికి జ్ఞాన బంధువులు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనస్సులో మమకారం వికారం జ్ఞానం అంతా ఉంటాయన్నమాట. అందుకని మీరు జ్ఞాన బంధువు వేరు జ్ఞానం వేరు. అందుకని మీరు జ్ఞాన బంధువులు ఎంత మాత్రాన వాడు జ్ఞానులు అనుకోవడం అది పొరపాటు అవుతున్నాడు. మా ఇరువురికి అజ్ఞానం మాకు తెలుసుకోగలుగుతున్నాం, మరి గుడ్డివాళ్ళగా మా పరిస్థితుంది అని చెప్పేటప్పుడు మేసరుషి చెప్పాడనమాట. దానికి కారణం ఏంటంటే ఇంద్రియంబుల జ్ఞానంబు సాంద్రతబ్బు విషయ జ్ఞానంబు కలుగును విసిద రీతి జ్ఞానబంధువు జ్ఞాని విజ్ఞాని వేరు మెధ ఋషి తెల్పె సురథ సమాధులకును. ఇంద్రియ మమకారంతో జ్ఞాని జ్ఞానబంధువులు వేరువేరుగా ఉన్నారు అని చెప్పేటప్పటికల్లా ఆయన ఏం చెప్పాడంటే కాంచు వస్తువు సత్యంబు కాదు కాదు ఇంద్రియాతీత పరమేశు బంధనంబు తత్వమద్ది ఏ శాశ్వత ధర్మపదము సాక్ష్య శోధన సాధింప సాధ్యమగుణం. మనం చూసేటువంటి వస్తువులన్నీ కూడా ఇంద్రియాలతో అని ఆకర్షింపడుతుంటాయి, ఇంద్రియాలు పరిగెత్తు ఉంటాయి, ఇంద్రియాలకు కోరికలు కళ్యాలు లేకుండా పరిగెత్తు ఉంటాయి. కానీ మనం చూసే వస్తువు శాశ్వతం కాదు, తత్శాశ్వతం. దాని వెనకాల ఇంకా మనం చూడకుండా మనకు కనిపిస్తుంది అంతర్చక్షు లోపల చక్షు ఆత్మ అంగుష్ ప్రమాణంలో ఉంటుంది, దాంతో చూడాలి మనం. అప్పుడు యథార్థ స్థితి మనకు వస్తుంది అనమాట, యథార్థ స్థితి మనకి అప్పుడు గమనించగలుగుతాం అనమాట. అందుకని మనకేమిటంటే మనం చూసే వస్తువు శాశ్వతం కాదు, ఇంద్రియాలకు అతీతంగా పరమేశ్వర సంబంధమైనటువంటి శాశ్వత బంధనం ధర్మపథం తత్వజ్ఞానంతో శోధంతో అది మనం సాధిస్తాం అనమాట. మనం దానికి చూడాలంటే దాని సాధన కావాలి, శోధన కావాలి, నిత్య పరిశ్రమ కావాలి, కఠోర శ్రమ కావాలి, అంతకుమించి ఒక నిలకడైనటువంటి నిశ్చితత్వం కావాలి అని చెప్పి చెప్పాడనమాట. ఆ చెప్పిన తర్వాత ఇంకేమన్నాయంటే ఆయన ఇప్పుడు మన ముందు గుడ్లగోపు ఉంది, ఆ గుడ్లగోపుకి పగల పూట దానికి కనిపించదు, రాత్రి కనిపిస్తుంది. మనుషులు ఉంటారు, పగలు కనిపిస్తాయి, రాత్రి మనకు కనిపించదు. అంటే ఏది ప్రత్యక్షం, మరి గుడ్లగోపు ఉంది అది కూడా, దానికి కూడా మరి ప్రాణం ఉంది, దాని పంచిపోతాను అన్నీ ఉన్నాయి, అది పగలకు కనిపించడం రాత్రి చూడగలుగుతుంది, మనం రాత్రి చూడలేకపోతున్నాం. అందుకని ఇదేమిటంటే ఇది మనం ఏం దీనికి ఏది ప్రత్యక్షమో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది సాపేక్షమో అది గ్రహింపాలన్నమాట. మనం చూసేటువంటి వస్తువులు సత్యం కాదు, ఇంద్రియాతీతంలో ఉన్నటువంటి పరమేశ్వరత్వం ఉందో అది సాధించాలి, దాన్ని మనం ఉద్యమించాలన్నమాట. దానికోసం చెప్పే ఇంకేం చెప్పాడంటే అది కాకుండా ప్రచు ఉపకారమభిలాష పదము లేక పశువు పక్షులు చాకును శిశువు నెపుడు ప్రచు ఉపకార ఆపేక్ష ప్రబల మోహ చిత్త మానవా మాతృలు మత్తు మునుగు. పశు పక్షులు కూడా వాటి పిల్లలకి ఆహారం నోటితో అందిస్తూ ఉంటాయి, కానీ మళ్ళా ఆ పిల్లలు మళ్ళా వాటికి ఏదో సహాయం చేయాలి అవి కోరుకో, కానీ మనుషులు అట్ట కాదు. ప్రత్యుపకారం పిల్లలు పెంచితే మళ్ళీ వాళ్ళు పోషిస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు, మన అవసాన దశ వాళ్ళు ఆదుకుంటారు, వృద్ధాప్యంలో మన వాళ్ళు చేదురు వాదుగా ఉంటారు. అట్లా మనకేమిటంటే మరి
ఒక ప్రక్షోభకారి, కొందరు ప్రాణులు పగటయందు రాత్రి సమయం చూసుకోలేరు, అనగా పగలు రాత్రి కనబోట్ల, అంటే గ్రానుడు గ్రాన వంశులు వేరనమాట. అందుకనే జ్ఞానులు అని చెబితే పశువులు పక్షులు మృగాలు మొదలైన జ్ఞానం కలిగి ఉన్నాయి కదా, ఏ సాధారణ జ్ఞానం, అవి కూడా చూస్తున్నాయి, అవి కూడా తింటున్నాయి, అవి వాటికి మధనం ఉన్నాయి, అవి కూడా పిల్లలకి పెంచుతున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన జ్ఞానం ఉందంటే ఆ జ్ఞానం ఏమిటి, మనకి దానికన్నా ప్రత్యేకంగా జ్ఞానంతో మనం అంతఃచక్షుతో మనం దానికన్నా విశేషంగా చూడగలిగితేనే మనకి ఇచ్చేటువంటి మానవ జన్మ అది సార్థకం అవుతుందన్నమాట. అట్టగే మనకి వాటికి ఆకలి అవుతుంది, వాటికి మోహం ఉంది, అవి తీసుకొచ్చి దాని గురించి నోటితో పెడుతోంది, వాటికి ప్రత్యుపకారం ఆశించట్లా. కానీ మానవం మాత్రం అట్ట కాదు, ప్రత్యుపకారం వాటి మూలంగా మరి ఆశిస్తూ పిల్లలు పెంచుతున్నారన్నమాట. అందుకని ఇవన్నీ ఏమిటంటే మనం చూచేది అది యథార్థం కాదు, దాన్ని మించినటువంటి సత్యం ఇంకోటి ఉందన్నమాట, దాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తూ ఉండాలన్నమాట. అదే లోభాత్ ప్రత్యుపకారాయ అన్వేతాన్ కిం నపశ్యపి తథాపి అవతావర్తే మోహకర్తే నిపాతాహ. అందుకని చెప్పి మనం దానికి తాత్కారం ఏంటంటే జగత్ప్రభు విష్ణుదేవుని యొక్క యోగ నిద్రే మహామాయ అని చెప్పాడనమాట. మయముంగుచుతేలుచు మానవులిల మోహభ్రాంతుల చిత్తం భూమోదమనుచు జ్ఞానహీన దృష్టి అజ్ఞానమందు తుల్య దృష్టిని సమతుల్య దూరులు. ఎప్పుడు మానవులు ఎప్పుడు మోహంలో పడుతుంటారు, జ్ఞానం ఉందనుకుంటారు, జ్ఞానం ఉండదు, సమతుల్యం అన్నీ ఒక రకంగా చూడలేరు. దానికోసం చెప్పి అజ్ఞానంతో సమతుల్య దృష్టి నశించి దానికి వాళ్ళు బాధపడుతూ మైలు మునుగుతూ ఉంటారు. దానికి తారకం ఏంటంటే విష్ణుదేవుని నిద్రయే వింత మాయ మాయ నిద్ర మహామాయ మహిమ చేత లోకమంతయు కప్పు ఆలోకనంబు జ్ఞాని విజ్ఞానులంతర జ్ఞానులగును. దీనికి తారకం ఏంటంటే విష్ణుదేవుడు ఆయన మహామాయలో ఉన్నాడు, ఆమె చేతే జగత్తంతా మోహిం పడుతుంది, జ్ఞానం లేని వారు బుద్ధులు కూడా ఈ మాయకు వశములై ప్రవర్తిల్తున్నాయి. ఆమె సాక్షాత్తు భగవతి అమ్మవారే, విష్ణుదేవి యొక్క మాయే ప్రకృతి, ప్రకృతి విశేషం చేత మానవులు కూడా మోహంతో గురవుతున్నారు. విశేషం ఏంటంటే దానికి దూర్వాసన కోపం, విశ్వామిత్రుని అసహనశీలత, జడభరతుని వ్యామోహం, పరాశరం లవల్యం, ధర్మరాజు క్రీడావ్యసనం, భీష్ముడు పక్షపాతం, కన్వ మహర్షి పుత్రికావాసులు ఇవన్నీ కూడా ఏంటంటే మాయ. దైవీ హేష గుణమయీ మమ మాయ దురచ్చయ అంజే కదా మన కృష్ణభావం చెప్పిందేనా. ఈ మాయ చేత ఏమిటంటే మహామాయ చేత మనం మోహంతో పడి ఉంటాం, ఆ మాయ చేత స్థావరజంగా మాత్రం ప్రపంచమంతా కూడా విష్ణుడు విడవబడుతుంటుంది అన్నమాట. అందుకని ఈ మాయలు మాయతో మనుషులు సంసార బంధంలో నుంచి మరి దాంట్లోనే వాడు మొత్తం పడి కొట్లాడుతూ ఉంటారన్నమాట. ఆ మహామాయ మంత్రం విద్య, మహామాయ మంత్రం విద్య అనమాట, అది మోక్షానికి కారణమవుతుంది. మాయ నుంచి మహామాయ గెలాలి, మహామాయ మంత్రం మనం తెలుసుకోవాలి, అది మోక్షం కారణమవుతుంది అన్నమాట. అందుకని చెప్పి అప్పుడు ఏమంటే మహామాయ సంసార బంధనానికి ఈ మరి అందుకని ఆ మహామాయని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు వెళతారు భగవాన్ ఋషివర్య తమరు ఎవరి మహామాయ అని చెబుతున్నారో, ఆ అమ్మ ఎవరు, ఎట్లా పుట్టింది, ఆమె పేరేమిటి, ప్రభావం ఏమిటి, రూపం ఏమిటి, ఎత్త నుంచి పుట్టింది, అవన్నీ చెప్పని చెప్పి కూడా అడుగుతున్నారన్నమాట. మాయ జీవుని మోహించి మాయ గ్రమ్ము మాయ జీవుని కరుణించి మమత గూర్చు మాయ మంత్ర మహామాయ మాయ చేత మనిషి సంసార బంధం బుమరలజేయు. మాయాదేవి మోహించే కరుణించే మహామాయచే మనిషి సంసార బంధంలో. అప్పుడు అడిగాడు సుత మహారాజు, మాయ అనగేమి, ఎట నుండి మాయ వచ్చు, పుట్టు పూర్వత్వం బులు ఎట్టులుండు, సురథ కోరెను మేధర్షి అరయ తెలుప, మెధముని దల్పే ఆయమ్మ ఊర్ధ్వగతులు. మాయ అంటే ఏమిటి, ఎట్లా వస్తుంది, ఆ అమ్మ ఎవరు, ఎక్కడి నుంచి పుట్టింది, మరి వివరాలు చెప్పని చెప్పి
అశ్వత్థ మహారాజు అడిగేటప్పుడు కదా మేధమహర్షి చెబుతున్నారన్నమాట, రాజా ఆ మహామాయ నిత్యమైంది, అంటే జనన మరణాలు లేదు, ఆమెను అజ అంటారు, ఆమెయే జగత్తందు స్వరూపంగా కలుగుంది, జగత్తులో ఆమె మొత్తం నిండుందన్నమాట. నిత్య సత్యంబు ముత్యంబు నిర్నిమిత్త జనన మరణములు లేనట్టి జననీ ఆమె అజయనామంబు ఆయమ్మ విజయమంత సర్వ జగతిని వ్యాపించు ఉర్వి అంతా. మాయాదేవి నిత్యం సత్యం నిర్నిమిత్త ఎవరికి జనన మరణాలు లేవు, ఆమె నామం అజయ, మరియు విజయవంతంగా సర్వ జగత్తులో మొత్తం వ్యాపించి ఉంటుందన్నమాట ఆవిడ, అటువంటి ఆవిడ అని చెప్పి ప్రజాపతికు మరి అప్పుడు మన చెప్పారన్నమాట. ఏంటంటే ఇంకో మాట చెబుతున్నాం ఏంటంటే, దేవతలు మరి కార్య సిద్ధి కొరకు అమ్మవారు నిత్యం ఏమైనానో అప్పుడప్పుడు ఆయా రూపంలో అవతరిస్తూ ఉంటుంది. ఆ అవతారాలు ఆమె జన్మలు లోకులు అనేక విధాలుగా చెప్పుకుంటారు. మహామాయ యోగనిద్ర త్రికాలాపాఠ్యమైంది, ఆయనను దేవకార్య సిద్ధి కొరకు ఆవిర్భించినప్పుడు లోకమందు ఆమె జన్మించిందని పేర్కొంటూ ఉంటారు. కల్పమందు కల్పాంతంలో మరి ప్రళయ సమయంలో జగత్తంతా సముద్రంగా మారిపోయింది. అప్పుడు మరి భగవంతుడు శ్రీమన్నారాయణ గారు ఆదిశేషుడు స్త్రీగా పరుచుకొని యోగ నిద్ర పొందాడు అనమాట. ప్రళయ సమయము కల్పంత విలయమందు జగతి ఎంతయు సంద్రం భుజలముమయము ఆదిశేషుని తలగడర మీద విష్ణు యోగ నిద్రను పొందెను యాగ పురుష. అంతే మొత్తం అంతా కల్పం అంతా అయిపోయింది, ప్రళయం వచ్చేసింది. ప్రళయ కల్పంతలో విష్ణుమూర్తి అంతా ఈ జీవరాశి 14 మొత్తం అంతా చతుర్దశ భవనాలు కూడా మొత్తం జలమయం అయిపోయినాయి, అంటే ప్రళయం వచ్చేసింది ప్రళయాంతం. అక్కడ కల్పాంతంలో విష్ణుమూర్తి ఆదిశేషుడు తలగడగా యోగనిద్రలో ఉన్నాడనమాట. ప్రళయాలు మొత్తం 3 విధాలు, ప్రళయములు 3 విధములు, ప్రబల రీతి కల్ప ప్రళయము రుద్రుండు కాల్చు జగతి ప్రకృతికము ప్రళయ బ్రహ్మ ప్రళయమగును ప్రళయమత్యంతికంపు విభ్రాంతి మాయ విష్ణు భగవాను నిద్రించు భీకరంబు. 3 రకాలుగా ఉంటుంది. కల్పప్రళయం అంటే రుద్రుడు ఈశ్వరుడు మొత్తం జగదంతా లయం చేసుకుంటాడు. ప్రాకృతికం ప్రళయం అంటే బ్రహ్మ సుశాంత అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆయనకి మొత్తం శతాయువు అయిపోతుంది. బ్రహ్మ ఆ లోకంలో ఆ పరమాత్మ లీనమైపోతాడు. ఆత్యంతిక ప్రళయం అంటే ఆత్యంతిక ప్రళయం వచ్చినప్పుడు కూడా విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఆయన మరి నిద్రిస్తూ ఉంటాడు, సమాధి వస్తూ ఉంటాడు అనమాట. అదనమాట ఆ ప్రకారంగా 3 రకాలుగా ప్రళయాలు ఉంటాయన్నమాట. అప్పుడు యోగ నిద్రా తరుణము ఇద్దరే గురించి ఎగుదించి విష్ణు కర్ణపు గుబిలిని సృష్టి పొంది మధువు కైటభురాకాశమయముక విష్ణునాభిని బ్రహ్మని వేషమంత సాగి వచ్చిరి బ్రహ్మను చంపనించి. అప్పుడు యోగ నిద్రలో ఉన్నాడు, ఆ విష్ణు కర్ణల నుంచి ఇద్దరు పుట్టారు వాడు మధు కైటవు రాక్షసులు. వాళ్ళు పుట్టి విష్ణుదేవుడు మరి కనకమలలో విష్ణుమూర్తి యొక్క బొడ్డు నాభి కమలంలో ఉంచి ఆయన ఉద్భవించాడు. ఈయనేమో యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఉద్భవించారు. మరి ప్రజాపతి బ్రహ్మదేవుడు విష్ణు భగవాన్ నాభి కమలంలో ఉన్నాడు. ఉగ్గురు ఉన్నటువంటి 2 రాక్షసులు కూడా యోగనిద్రావాసి విష్ణు భగవాన్ని చూచారు. అప్పుడు వెంటనే ఉద్యమించి అప్పుడు వాళ్ళిద్దరు కూడా బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారనమాట. విష్ణునాభిని బ్రహ్మని వేషమంత సాగి వచ్చిరి బ్రహ్మను చంపనించి బ్రహ్మస్తుతి ఇంచే భగవతి అహములేక నిద్రదేవిని దుర్గను నిశ్చలంబు విష్ణునేత్ర నివాసము తిష్టవేయు స్థితి లయ జగము సంఖారి స్థితపు ప్రజ్ఞి. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏకాగ్ర చిత్తంలో ఆ మహామాయని యోగనిద్రని స్తోత్రం చేశాడు. బ్రహ్మదేవుడు అసమానమైంది, భగవతి విష్ణువునికి చెందినది, అతని కనుల నివాసంగా చేసుకుంది, విశ్వానికి ఈశ్వరి లోకం ధరించింది, లోక స్థితి లయాలి కారణభూతులైనటువంటి ఆ నిద్రాదేవిని స్తుతించాడు అనమాట.
ఏ ప్రకారం స్తుతించాడు? నిద్ర దేవత హవ్యపు నిగమ రూపి పితర దేవత కవ్యపు వేజ్య దుర్గ యజ్ఞరూపియు మంత్రపు విఘ్నదేవి వేదుదాత్తయు అనుదాత్త విశ్వమాత. నిద్రా భగవతి, నువ్వు దేవతలకు ఇచ్చే హవిస్వరూపురావి, పితృదేవులకు ఇచ్చేయండి కవ్యస్వరూపమే. వషట్ ఇత్రాది మంత్రాలతో ఇప్పుడు హవిస్సులతో కూడా యజ్ఞస్వరూపమే. వేదార్థ నిర్దేశం ఉదాంత అనుదాంత స్వరిత స్వరూపమే నువ్వు. అక్షరస్వరూపణి నిత్యా నువ్వు అమృతస్వరూపివి. అంతేకాకుండా అకార ఉకార మకార సమేతకు హుంకారూపిణివి. ఈ ప్రకారంగా ఈయన ప్రార్థిస్తున్నాడు. స్వాహ సథ స్వథల అకారపు స్వాధ, ఇక్కడ నిద్రదేవత హవ్యపు నిమగ నిగమరూపి పితర దేవత కవ్యపు వేజ్య దుర్గ యజ్ఞరూపి మంత్రపు విఘ్నదేవి వేదుదాత్తయు అనుదాత్త విశ్వమాత. స్వాహ స్వథల అకారపు జగన్మాత నిత్యమను నిత్యపు ఉకార నికరమాత మహి మకారపు ఓంకార మహాదుర్గ బ్రహ్మైశ విష్ణుమిళిత బ్రహ్మదుర్గా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు స్వరూపంలో ఆవిడే దుర్గామ్మవారి ఓంకార స్వరూపిణి. ఓంకార మందిరి మాత్ర అత్రయానంతరం వచ్చినందుకు శక్యం కానీ అర్ధమాత స్వరూపిణి అనగా అపరిమాణశీలమైంది తురి స్వరూపిణివి. సంఖ్య సావిత్రి గావిత్రి హరిడు కూడా ఆవిడే అనమాట. అందుకనే మనం ఆవిడని ఎప్పుడు ప్రకారం చేయాలంటే సంఖ్య సావిత్రి గాయత్రి వింఛ దుర్గ విశ్వధారిణి జగముల వేదమాత సృష్టి స్థితిలయకారిణి మృష్ణరూపి విద్య మహావిద్యయు అవిద్యమిచ్చదేవి. ఆవిడ సంఖ్యాదేవి, సావిత్రిదేవి, గాయత్రిదేవి, అట్టాగే విశ్వమంతా కూడా ఆవిడే ధరిస్తూ ఉంటుంది. ఆవిడే మొత్తం హరిస్తూ ఉంటుంది. ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటుంది. స్థితిరూపిణి, లైకాలమందు ప్రళయ రూపుగా ఉంటుంది. విద్యాస్వరూపిణి, అవిద్యాస్వరూపిణి, మాయాశక్తి, మహామేధాశక్తి, మహాధారణాశక్తి, రాగద్వేషాదిరూపు అజ్ఞానశక్తి, మరి కూడా సకల దేవతాశక్తి, సకల రాక్షసరూపు శక్తిని కూడా అమ్మవారు అయి ఉంటుంది అన్నమాట. మాయ మహాశక్తి మహామేధ మాయ రూపి ధారి మహాధారి అజ్ఞానధాత్రిదేవి రాగద్వేషాది రాక్షస ప్రళయశక్తి మోహగుణరూపి భగవతి మూల దుర్గా. సకల చరాచర వస్తువులకు మూలకరమైనటువంటి స్వరూపు సర్వమ్మ. సత్వరజస్తమో గుణాలకు సృష్టికర్తవి నీవే, విభాగకర్తవి కూడా నీవే. అంతేగాక కాలరాత్రి మహారాత్రి భయంకరమైన మహారాత్రి కూడా నువ్వే ఉన్నావు. లక్ష్మీ భవానివి హరిం స్వరూపం నీవే. నీవే నిస్తాత్మక బుద్ధరూపిణివి, జ్ఞాన లక్షణం గలదానివి. నీవే లజ్జాస్వరూపిణివి, పుష్పస్వరూపిణివి, తుస్వస్వరూపిణివి నీవే. నువ్వు శాంతిస్వరూపుణివి, క్షాంతిస్వరూపుడు నువ్వే అని చెప్పాడు. సత్వరాజతమో గుణ సకల రూపి సృష్టికర్తిని జగముల శ్రేయదుర్గ కాళరాత్రి మహారాత్రి కాళిదేవి మొహరాత్రిని భీకర దాకరూపీ. లక్ష్మి దుర్గ భవానియు లక్షణంబు బుద్ధి జ్ఞాన విజ్ఞాన విశుద్ధ దుర్గ లజ్జ పుష్టి తుష్టియు లక్ష్య లక్షణాంగి శాంతి క్షాంతియు నిశ్చల క్రాంతిమూర్తి. ఆవిడ ఎట్లాంటిది? లక్ష్మి, దుర్గా, భవాని, బుద్ధి, జ్ఞాన, లజ్జ, పుష్టి, తుష్టి, శాంతి, క్రాంతుల మూర్తి ఉంచాడు దుర్గామ్మవారు అనమాట. ఆవిడ ఇంకా ఎట్లా ఉందంటే అప్పుడు అంతేకాకుండా ఆవిడ సౌందర్యవతి. ఇప్పుడు కూడా ఖడ్గము త్రిశూలం గదా చక్రం శంఖం ధనుస్సు బాణం పరిహ పుషుండి ధరించి భయంకరంగా ఉంటుంది అన్నమాట. చక్ర గద ఖడ్గశూలపు జగపు జనని శంఖ బాణ ధను పరిహ శృంఖలంబు కరభుషుండిని ధరియుంచు కాళిదుర్గ భీకరంబుగా ఆకృతి భీతి గొల్పు స్థుతిని చేసను బ్రహ్మ విశుద్ధమాత. ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఆ దుర్గామాతని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఏమన్నాడు? సుందరమూర్తి మాత బహు సుందర సౌందరి స్కందమాత స్వచ్ఛందపు సుందరాంగి కడు చందన చర్చిత మంద చంద
సౌగంధపు చండి రూపి బహు కందుబ చందము చందమామ సద్వందన బ్రహ్మగూర్జ మధుబారిని బ్రోవగ కైటబారియున్. సుందరమూర్తి స్కందమాత స్వచ్ఛందపు సుందరాంగి చందన చర్చిన అందచందాలతో సౌగంధపు రూపి చండి చందమామ రూపంలో ఉంది. అటువంటి ఆ అమ్మవారిని మహాకాళి రూపాన్ని మహాకాళి ఇక్కడ మహాకాళి రూపంలో ఉన్నటువంటి ఇక్కడ మహాకాళి రూపంలో మధుకైటమల్ని, మహాలక్ష్మి స్వరూపంలో మహిషాసురమర్దిని, మహాసరస్వతి రూపంలో సుంభుని సుంభుల్ని, చండముండుల్ని, రక్తబీజుణ్ణి వాళ్ళందరినీ సంహరించి మరి అమ్మవారు మహాదుర్గామ్మవారు అనేక రూపాలతో మనకు సాక్షాత్కృతున్నవాడు. మధుకైటముల్ని నుంచి నన్ను రక్షించాలని చెప్పి బ్రహ్మదేవుడిని మరి ప్రార్థించాడు. ఇంకా ఆవిడ ఏం ప్రార్థించాయంటే, అమ్మా నువ్వు సౌందర్యవతులకు సుందరదానివి, శ్రేష్టమైనటువంటి దేవత అందరిలో కూడా సాధారణ దేవత అందరిలో నీవు మిక్కులు శ్రేష్ఠాలివి, పరమేశ్వరువి, ఇక సత్నా స్వరూపుణివి, అంతరాత్మ స్వరూపుణి, జగత్తులో జడ చేతన వస్తున్నట్లో నీ శక్తి వస్తుందమ్మా, అనగా అంతర్యామి స్వరూపం నీవు ఉంటే కదా మేమంతా ఉండేది. తర్వాత ఇక్కడ జగత్తు అంతా కూడా నీ చేసి వచ్చింది పడింది, జగత్తుకు స్థితికి పాలనకి సంహరణకి మరి విష్ణుదేవుడు మరి ఇప్పుడు నిద్ర అవసరం ఉన్నాడు, అట్టి తరి నిధులు సూత్రం చేయటానికి సమర్థులు ఎవరు లేరు. బ్రహ్మదేవుడు నేను, విష్ణువు శివుడు సృష్టి నిర్వర్తించడం మరి నీ మూలంగానే మేమంతా చేస్తున్నాం, నీ మూలంగానే మీ శరీరాలు దాల్చాం, నీ చేతే మేము సృష్టించబడ్డాం, మరి ఆ కారణం చేత నీ గుణగణాలను శుద్ధించడానికి మాలో ఎవరు కూడా సమర్థులు లేరు. ఓ జనని ఉదార ప్రభావంతో నీవు ఇట్లా స్వతంత్రం చేయబడ్డావు. మధుకైటపు రాక్షసును దుర్దాంతులకు నిగ్రహింపగా రాని వారు కలరు, వారిని దుష్ట సంహారంగా అణిచివేయాల్సింది. జగస్వామి విష్ణు భగవాన్ యోగనిద్ర నుండి శీఘ్రంగా మేలుకులు లోకంటకు నుండి మధుకైటపుల రాక్షసు నుంచి సంహరించుడుగా అదన్నీ మరి బోధపరచమని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట. విష్ణుమూర్తియు నిద్రలో తిష్ట నుండే బ్రహ్మ విష్ణుయీశుల సృష్టి మహిని చేసి జనని గుణములు వర్ణింప జగతి లేరు మాత మధుకైటభుల చంప మరలిరమ్ము. మహాకాళి స్వరూపురాలా దుర్గాదేవి, నిన్ను వర్ణించాలంటే నీ చేత మేము సృష్టించబడ్డాం, మేము ఏం వర్ణిస్తాం, మధుకైటములు చంపడానికి త్వరగా బయలుదేరవలసింది అని చెప్పి ఇంకేం చెప్పారంటే, విష్ణు భగవాను నిద్రను విమలరీతి మేలుకొలుపము జగతికి మేలు చేయ రాక్షసాధమ సంహార రమ్యగతులు విష్ణుమూర్తికి బోధించు విశదరీతి. విష్ణుమూర్తిని వెంటనే నిద్ర నుంచి మేలుకొలిపి మరి ఎట్టా మధుకైపులు చంపాలో విష్ణుమూర్తికి బోధించాల్సిందమ్మా. బ్రహ్మదేవుని ప్రార్థన మర్మ మెరిగి నిద్రదేవత విష్ణువు నేత్రములను సర్వ అంగము వెలుగుంది సక్షమంది బ్రహ్మదేవుని కరుణించి బాహ్యమందే. అప్పుడు నిద్రాదేవి బ్రహ్మదేవుని ప్రార్థన ఆలకించింది, వెలుగుంది, విష్ణు దేహం గుండా బయటికి చేరిందనమాట. అప్పుడు విష్ణు భగవానుడు ముఖము ముక్కు బాహువులు హృదయాలు వక్షస్థలం అంగాల నుంచి వెలుగుకొచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుని యొక్క సాక్షాత్కరించిందనమాట. అప్పుడు బ్రహ్మదేవ జగత్ ప్రభు నారాయణుడు ప్రళయ సముద్రం అందరి శశ్వశ్రేణి నిద్రాకృతులు లేచాడు. వాడు మిమ్మట మధుకైటపులను చూశాడు, వాళ్ళు కూడా ఆ విష్ణుమూర్తిని చూశారనమాట. ప్రళయ సముద్రము శేషుని పడగ శయనమందు నారాయణుడు లేచి మధుకైటభులను గాంచ మధువు కైటభులను కూడా విష్ణుమూర్తిని గాంచిరి విస్మయంబు. ప్రళయలయమున జగతిలో బంధమందు శేషశయనంపు విష్ణుని శీర్షవాన్పు సృష్టి జరిగిన మరలది శేషరూపమందు నిబిడి కృతంబు నౌబంధితంబు. శేషశయనం ఎట్టా ఉంటుందంటే ఆయన పడుకున్నప్పుడు శేషశయనంగా ఉంటుంది, ఆయన లేచిన తర్వాత మళ్ళా చిన్న ఒక నిబిడీకృతం అయిపోతున్నవాడు, కృషించిపోతున్నవాడు. సృష్టి జరిగిన తర్వాత మళ్ళీ శేషరూపంగా వెళ్ళిపోతున్నవాడు, అది నిబిడీకృతమై శేషశయన శీర్ష పాన్పు మళ్ళీ సృష్టి జరిపేమాట ఆ ప్రకారంగా జరుగుతున్నమాట. జరిగిన తర్వాత మరి దుష్ట స్వభావాలు మిగిలిన ప్రాకృతం గలవారు రోధంచే ఎరగా వర్ణాలు కలిగేటువంటి మధుకైటపులు బ్రహ్మదేవుని కుటుంబం ఉద్యమించారు. అప్పుడు శేషశయనుడు విష్ణు విష్ణుమూర్తి మధుకైటపుల రాక్షులతో యుద్ధం చేశాడనమాట. యుద్ధం చేయడం కాకుండా దుష్ట మధుకైట రాక్షస దురితమూక ఎర్రజీరల కన్నుల విర్రవీగి బ్రహ్మమీద కుదుమికిరి అహము మృంగ పోరు సల్పెను విష్ణు అపూర్వరీతి. ఇప్పుడు బ్రహ్మదేవుని మింగాలని ఇద్దరు కూడా బయలుదేరి
పైకి దూకారన్నమాట. అప్పుడు వెంటనే విష్ణుమూర్తికి మనం ఏంటంటే మీడియా ఇప్పుడంతా మీడియాలో ఉంది, మీడియా అంటే వెంటనే ప్రపంచం అంతా, అందుకనే మరి ఇమ్మీడియట్ అంటే ఏంటంటే ఇమ్మీడియట్ ఏంటి వెంటనే ఇమ్మీడియంట్ అంటే మీడియాలాగా ఈ మీడియాగా ఇమ్మీడియట్ అట్లా వెంటనే మనకు అన్నీ తెలిసిపోతున్నాయి వాడు ఏం జరిగినా సరే ప్రపంచం అంతా మీడియా మాధ్యమం ద్వారా. అందుకని ఇమ్మీడియంట్ ఇమ్మీడియట్ అంటే ఈ ప్లస్ మీడియా ఇమ్మీడియా ఇమ్మీడియట్లు ఆ మీడియా లాగానే మనకేమిటంటే ఎప్పటికప్పుడు విశేషాలు మొత్తం ప్రపంచం అంతా ఏం జరుగుతుంది ప్రపంచం అంతా ఎక్కడుంది ప్రపంచం అంతా. అందుకనే ఇప్పుడు మనం కరోనా బారిలో ఉన్నామంటే ప్రపంచం అంతా మరి కలిసింది కాబట్టి వచ్చింది, లేకపోతే ఎవరు ఎక్కడుంటే ఎవరు పూజలు వాళ్ళు చేసుకుని ఏ దేశ సంప్రదాయాలు వాళ్ళకుండి ఎవరి పూజా పునస్కారాలు వాళ్ళకుండి ఎవరి వర్ణాశ్రమ ధర్మాలు వాడు పెట్టిస్తూ ఎవరి దేశంలో సంతృప్తిగా ఉండి ఎవరి మరి అలవాటు ప్రకారం ఆచార ప్రకారం వాళ్ళు ఉంటే మనకి ఇవాళ ఈ కరోనా ఈ మహమ్మారి వచ్చామని అంత విపరీతంగా అందరినీ మరి భయంకరంగా ప్రళయంలాగా వచ్చేసి ప్రళయ సముద్రంలో పడేసి ఈ బారి నుంచి మనం ఎట్టా బయటకు పోవాలో తెలియకుండా ఇంత గమ్యంలో అంధకార బంధంలో ఇంత విషమ పరిస్థితి ఉండేది కాదు. అందుకని ఏమిటంటే మనం ఎప్పటికప్పుడు ఎక్కడున్నా ఏం చేసినా కానీ మన పద్ధతులు మన ఆచారాలు మన వ్యవహారాలు మన సంప్రదాయాలు మన సనాతన ధర్మాలు హిందూ మతం మన పురాతనమైనటువంటి ధర్మాలు వైదిక ధర్మాలు అవన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉండాలి పాటిస్తూ ఉండాలి. మరి వాటిని అంతరంగంలో మనం భావిస్తూ ఉండాలి. ఆ ప్రకారం మన జీవితంలో కూడా మనం పాటిస్తూ ఉండబోతే మనకి ఎటువంటి మరి ప్రళయాలు ఎటువంటి అవాంతరాలు ఎటువంటి ఘోరగుర్జాలు ఎటువంటి మరి మరి ఉపశమనాలు ఇవన్నీ కూడా మనకి ఘాతుకాలు మహమ్మారి రావడం జరుగుతుంటుందన్నమాట. అందుకని మనం ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా 5000 ఏళ్ళు యుద్ధంబు అద్భుతంబు మత్త ఉన్మత్త మధుకైటమయముగ విష్ణు భగవాను బాహు సమిష్టిరణము మొహమోహిత అసురులు మొహరించే. అప్పుడు 5 సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాలు అన్నమాట. వాళ్ళందు బ్రహ్మదేవుడి మింగటానికి వస్తే శ్రీహరి మధుకేటగులతో 5000 సంవత్సరాల వరకు వాగ్యుద్ధం చేయడం జరిగింది. బలంచే ఉన్మత్తు లేని మధుకేటగులు మహామాయ చేత మోహితులయ్యారు. వాళ్ళు మోహితుల మధుకేటగులు ఇరువురు కూడా విష్ణు భగవంతుడు ఉన్నారంటే తమ ఏదైనా వరం కోరుకోమన్నారు. వరం ఎవరిస్తారు? వరం ఎవరివ్వాలంటే పరమాత్ముడు ఇవ్వాలి, శ్రీమన్నారాయణ ఇవ్వాలి. కానీ వీళ్ళే మరి విష్ణుమూర్తికి వరం ఇస్తాం కోరుకోమన్నారు. అటు అది అదనమాట మహామాయ. మోహమధుకైటమూకలు మోహమంది వరము కోరుకొను మనుచు బల్కే విష్ణుమూర్తితో మొహమాయతో మునిగి తేలి కోరె చంపక విష్ణువు వారి రణము. మధుకైటపులు మొహంతే మొహరింపడి విష్ణుమూర్తి వరం కోరుకోమంటే విష్ణుమూర్తి వారిని రణంలో మిమ్మల్ని చంపాలి అదే నా కోరిక అని ఆయన కోరుకున్నాడు. విర్రవీగుచు మరి ఏమిటంటే మధుకైటపులు వరం ఇస్తూ ఉన్నారు. మరి విష్ణుదేవుడు అందరికీ వరాలు ఇచ్చేవాడైతే వారి నుండి వరం పొందరు విచిత్ర సన్నివేశం అనమాట. ఏది ఏమైనా విష్ణువు కావాల్సిన దుశిక్షణే కదా, ఆ ప్రయోజనం తెరకోవటం కొంచెం తనకే మన తనకు కావాల్సిందనమాట. అందుకని మరి నేను చంపాలని కోరేప్పటికల్లా వాళ్ళు ఏమన్నారంటే విర్రవీగుచు మధుకైట వెర్రితనము సర్వ జగమంత జలముండ ఉర్విజోచి నీటమునుగని చోటను నెలయందు చంపమని కోరె జగమంత జలము చూచి. వాళ్ళందరూ మధుకైటపులు ఏమన్నారంటే మరి ప్రపంచం అంతా కూడా జలమై ఉంది, ఎక్కడ జలం లేకుండా నీటి మరి నేల ఉంటుందో భూమి ఎక్కడ ఉంటుందో అక్కడ మమ్మల్ని చంపు అని చెప్పి విష్ణుమూర్తి వాళ్ళు పలికారనమాట. ఎందుకంటే మధుకేటపులు అనుకున్నారు మొత్తం జలం కదా మరి నేల లేదు కదా మనకు ప్రాణహాని రాదు మనం కూడా వరం ఇచ్చేటట్టు చెప్పి అని వాళ్ళు భావించి వాళ్ళు జాగ్రత్త వాళ్ళు పడ్డారనమాట. ప్రళయకాలము జగతిని విలయమందు జలము దప్పక నేలది జగతి రేక తలచి మధుకైటభులు విష్ణు తమను జంపలేడను చువిర్రవీగిరిముఢులయ్యో. జగత్తులు నీరు తప్ప నేల లేనితనం చూసి రాక్షసులు విష్ణుమూర్తను చంపలేరని విర్రవీగారు. మెధ ఋషి బల్క జయ దుర్గ పదములరయ పరమ మహిమలు మహిమాన్య ప్రబలమయ్యు సరస సాత్విక తామ విచార రజపు గుణము రాజల్లు విమలంబు గూర్చి ఎప్పుడు. దుర్గామాత ఆవిడ మహిమలు ఎవరికి తెలుస్తుంది? సత్వర తము రజోగుణాలతో మరి జగత్తు అంతా కూడా నిండిపోయిందనమాట. అందుకని చెప్పి ఆవిడ మరి విష్ణుదేవుడు వెంటనే అట్లాగే సరే అని చెప్పేసి పలికి శంఖము చక్రము కదా ధరించి భగవానుడు మధుకేటపుల శిరస్సును తన కటి ప్రదేశము అంటే కురు ప్రదేశము పైన తోడ మీద తీసుకుని చక్రంతో
వాడిని ఖండించేశాడనమాట. మెధ ఋషి పనులకే సురథ సమాధుగాంచి శంఖగదలను ధరించి చక్రధారి తలలు ఖండించి మధుకైటభులను బట్టి చక్రహస్తము విష్ణువు విక్రమంబు. మెధ ఋషి చెప్పాడు సురథ సమాధులతో విష్ణుమూర్తి శంఖగద చక్రహస్తాలతో మధుకైటములు బట్టి పరాక్రమాలతో వారి తలలు ఖండించాడు. ఎట్లా ఖండించాడు? జగన ప్రాంతంబు నిర్జల సన్నుతంబు జగనమున ఉర్వితత్వంబు సకృతంబు జగన కటి ప్రంత విష్ణువు అఘమురేక చక్రహస్తము అసురుల సంపరించే. మరి ఎందుకంటే జగనం, జగనం అంటే జగనం అది ఉరివి అన్నమాట. అది ఉరివి అనేది అది జగనం పైన వాడిని జగనం మీద పడుకుండా పెట్టేసి తన చక్రంతో ఖండంతో మరి వాళ్ళ యొక్క శిరస్సులు ఖండించాడనమాట. జగనం అనేది అది అత్ర స్థలపక్షే ఉర్వో సమాహార ఉర్వి అథ జగనే అభి ఉర్వి అత దేవేశ పతివత్వాన్ జగ సమపితథోచ్యుతే. అంటే జగం అనేది, జగనం అనేది కటి ప్రదేశం అనేది అది ఉరుగు అవుతుందన్నమాట, అది నేల అవుతుంది అనమాట. అందుకని అక్కడ పడుకోబెట్టేసి వాళ్ళని, అది నేల కదా, వాళ్ళు నేలకు దంపన్నారు కదా, అందుకని జగనము జలప్లుతముగా అదో జగతియందు మెధ ఋషి బల్కే జగనము మేది ఎంచు ఉర్వియగునది సత్యంబు సర్వముగను పథివంబుగ పృథివగు సార్థకంబు. జగ ప్రాంతం అనేది అది అది ఉరివి మీద మీదన అవుతుంది, అది నేల అవుతుంది అనమాట. అందుకని జలప్లుతం కాదు, అది జలం కాదు, అది కడి ప్రదేశం ఉరివి అవుతుందన్నమాట. సార్థకంగా పృథితత్వం దానికి ఉందన్నమాట. అందుకని ఆ ప్రకారంగా మధుకైటబల్ని మరి విష్ణుమూర్తి చంపేశాడు అనమాట. బ్రహ్మస్తోత్రంబు దుర్గమ్మ బ్రహ్మపదము కార్యసిద్ధియు కల్పించి సూర్య విష్ణు భగవతీ దయ భగవాను బ్రహ్మగోర్కే తీర్చిమూర్జను సాఫల్యధికృతంబు. మరి ప్రకారంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్సులో మహాకాళి అవతారంలో ఆవిడ మొత్తం దుర్గమ్మ అవతారలే కాళీరూపంగా మధు కైటబుల్ని బ్రహ్మ కోరికను తీర్చింది. దుర్గ భగవాన్ విష్ణుమూర్తి ద్వారా తీర్చి సాఫల్యం కురిచింది అనమాట. ప్రథమ చరిత్ర సమాప్త. రెండవ అధ్యాయంకి వెళ్తాను. ఇది మధ్యమ చరిత్ర. మధ్యమ చరిత్ర అంటే ఇక్కడ మనం దుర్గదేవత మహాలక్ష్మి తుష్టరూపి దుర్గబీజము శాకాంబ దుర్గశక్తి వాయుతత్వమి దుర్వేద వాసి శక్తి లక్ష్మీదేవత ఋషి విష్ణు లక్షణాంగి. మధ్యమ చరిత్రలో విష్ణు ఋషి, మహాలక్ష్మి దేవత, మరి శాకంభరి శక్తి, దుర్గాబీజం, వాయుతత్వం, యజుర్వేదం ఇక్కడ మరి దీంతో మనం ఆవిడ అక్కడ మహాకాళీమాత 10 హస్తాలు, ఇక్కడ వచ్చేప్పటికల్లానేమో మహాలక్ష్మి 18 అంటే అష్టాదశ భుజాలు అనమాట. మహా సరస్వతి అక్కడ అష్టభుజాలు అంటే 8 భుజాలతో అనమాట. వాళ్ళు ఇక్కడ అక్షమాలయు గొడ్డలి హస్త గదయు బాణవజ్రమాయుధ ఖడ్గ పాశడాలు పువ్వు తామర జలకుండి పూజ్యదండ శక్తి శంఖము ఘంటము శౌర్యశూల చక్రహస్తము మధుపాత్ర సవ్యడాలు మహిషమర్దిని మహలక్ష్మి మాన్య దుర్గా. అక్షమాల, కుచేత గొడ్డలి, కుచేత గద, కుచేత బాణం, కుచేత తామర పువ్వు, కుచేత వజ్రాయుధం, తుత ధనస్సు, తుత జలపాత్ర, తుత దండ, శక్తి, శక్తి అంటే శక్తి హస్తం అనమాట, శక్తి, ఖడ్గము, డాలు, శక్తి ఒక దాంట్లో శంఖము, ఘంట, మధుపాత్ర, శూలము, పాశము, చక్రంతో మహిషాసుర మర్దిని మహాలక్ష్మి మంచి దుర్గా అవతారంలో మహాలక్ష్మి అవతారం అనమాట. కమల గర్భనివాసిని విమల లక్ష్మి మహిషమదమడంచిన ఎట్టి మహిత లక్ష్మి దుర్గమహలక్ష్మి భగవతి దురిత దూరి భక్తి సేవించి కొలిచేదా శక్తి మీర. కమలాసన మహిషాసుర మర్దిని మహాదుర్గగా మహాలక్ష్మిని ఎప్పుడు కూడా భక్తితో ఎప్పుడు అవిడిని సేవిస్తూ ఉంటాను. కమల గర్భ నివాసి మహాలక్ష్మిని ఎప్పుడు కూడా పూజిస్తుంటాను. పూర్వకాలంలో రాక్షసుల పక్షంలో మహిషాసురుడు నాయకత్వం వహించాడు, దేవతల పక్షంలో ఇంద్రుడు ఆధిపత్యం వహించాడు. అప్పుడు వాళ్ళ మధ్య 100 సంవత్సరాలు యుద్ధం అనమాట. అష్టదశ భుజాయుధ దుష్ట శిక్షి అష్టదశ ఆయుధ సలక్ష శిష్ట లక్ష్మి శాంతివదన పుసులలిత కాంతిరేఖ మహిషమర్దిని సేవింతు మాన్య భక్తి. 18 భుజాలతో
ఆయుధాలు హస్తాలతో మహాలక్ష్మి స్వరూపుణ్ణి మహిషాసు మధ్య నేను భక్తితో సేవిస్తాను. మేధముని బల్కి సురథ సమాధిహితము దుర్గచండ ప్రచండ నైసర్గములను దుష్టరక్షస ఛేదన శిష్టరక్ష శాంతి దాంతులు కూర్చు విభ్రాంతి పాప. మేధమహర్షి చెప్పాడు సురథ సమాధితో దుర్గామ్మవారి చండ ప్రచండ మరియు దుష్టరాక్షసులు ఎట్టా ఛేదించింది, అంటే శాంతి స్వరూపం ఏంటి, అవని భ్రాంతి కలిపెట్టుగా అవని మనకి చెప్పిందనమాట. మహిషాసురుడు రాక్షస మహితపతిగా ఇంద్రసురపక్షములకు మహేంద్రపతిగా నురువత్సర కాలంపు పొరుసాగే భీతి భీకర భీభత్స భీకరంపు. అక్కడ రాక్షసపక్షంలో మహిషాసురుడు నాయకత్వం వహించాడు, దేవతల పక్షం ఇంద్రుడు ఆధిపత్యం వహించాడు. వారి మధ్య 100 సంవత్సరాలు దేవాసురథం జరిగిందనమాట. అప్పుడు కాలం వారం వేరు, దేవతల యొక్క రాక్షసుల యొక్క ఆయు పరిమితులు వేరు. అందుచే 100 సంవత్సరాల నిండుగా యుద్ధం జరగడం ఆశ్చర్యం కాదు. ఇది రజత్ సమగుణంలో సంభవించిన యుద్ధం అని చెప్పి మనం భావించాలన్నమాట. దేవాసురం అక్కడ దాంతో అక్కడ మరి రాజ తామస గుణము విరాజముప్పు అసురసురలకు ఆతిథ్య అంతరంపు పోరు ప్రాప్తించే భగవతి కోరు నటుల దుష్ట దురితుల దునియాట దుర్గమాత. అక్కడ రాజస్ గుణం తమో గుణాలకు మధ్య ఆధిక్య పోరు అనమాట. ఎవరు ఇంద్రపదము అక్కడ పొందాలి, భగవత్ దుర్గమ్మ వారు కోరుకున్నట్లనే ఆ ప్రకారం ప్రాప్తిస్తూ ఉంటుందన్నమాట. దేవాసంహసంగంలో మిక్కి బలశాలి రాక్షసులు దేవత సేనను ఓడించారు. దేవతలందరినీ కూడా జయించి మహిషాసురుడు ఇంద్రపదముని బలించాడు. అప్పుడు ఓడిపోయిన దేవతలందరూ కూడా బ్రహ్మదేవును తమ నాయకునిగా చేసుకున్నారు. ఓ శౌకేశులందరూ దగ్గరికి వెళ్ళారన్నమాట. వాళ్ళు ఏంటంటే దుర్గ సంకల్ప బలముకు తిరుగులేదు దుష్టరాక్షస మహిషుండు తుష్టరీతి దేవగణముల ఓడించెదిటవు మీర ఇంద్రపద విని పొందే దేవేంద్రుడనగా. దుర్గమ్మవారి సంకల్పంతో మహిషాసురుడు ఇంద్రపదని పొందాడు. దుర్గమ్మవారు రాక్షసులకి తల్లే, మనుషులకి తల్లే, పశుపక్షాది తల్లే, జీవరాశి 85 లక్షల వరకు అన్నిటికీ తల్లి ఆవిడ, అన్నిటికీ మాత, అందరికీ మాత ఆవిడ. వాళ్ళ సంకల్పవరం ఎట్టా ఉందో, వాళ్ళ పరిస్థితులు ఎట్టా ఉందో, వాళ్ళ యొక్క మరి ప్రాప్త కాల ప్రారంభ కర్మాల ఫలితంగా అవన్నీ జరుగుతుంటుంది. ఆవిడ యొక్క ఇచ్ఛ ఆవిడ మహామాయ మూలంగా అనమాట. అమాయ దేవగణములు బ్రహ్మను దివ్యమరసి నాయకుండుగ బ్రహ్మను నమ్రరీతి దేవగణములు శివకేశరు శివకేశులిర్వులెదుట మహిష తీరును వివరించే అహము వదిలి. దేవతలు బ్రహ్మదేవు నాయకత్వంలో శివకేశును కలిసి వారికి మహిషాసురుని తీరును అహంభావాన్ని గర్వాన్ని ఆధిపత్యాన్ని సౌర్యంగా దీనంగా వాళ్ళ అహాన్ని వదిలి వాళ్ళంతా కూడా మొత్తం వివరించారన్నమాట. అక్కడ ఎట్లా ఉంది, సూర్యచంద్రులు యొక్క ఇంద్రాగ్ని యొక్క వాయు యొక్క ఈముడు వరుణుడు మొదలకు ఇతర దేవతల యొక్క అధికారులను కూడా మహిషాసురుడు వశపరుచుకున్నాడు. దుర్మార్గుడు మహిషుని చేత దేవతలతో సగ్గనుంచి తోసిపడ్డారు. అందుచే వాళ్ళందరూ కూడా భూలోకంలో మనుషులు తిరుగుతున్నారు. దేవగణాహ సర్వే భువి ఇదా మర్చ్యా విచరంతి. వాళ్ళందరూ కూడా మానవులాగా మరి వాళ్ళందరూ ఆ భూలోకంలో తిరుగుతున్నారన్నమాట. మానవ మాతృలకు సంచరిస్తున్నారు. అంటే మహిషాసురుడు మరి వాళ్ళు మిక్కులు భయం చెందారని ఆ తాత్పర్యం మనకు తెలుస్తుంది అన్నమాట. వాళ్ళందరూ కూడా గతపు వృత్తాంతమంతయు వితరణం భూ వివిధ రీతుల అపజయ విశదపరిచి బ్రహ్మనాయక దేవత ప్రబల భయము కేశవ శివులకు తెల్పే క్లేశమంత. బ్రహ్మదేవుడు శివకేశులకు దేవతల క్లేశాన్ని వాళ్ళ బాధల్ని కష్టాలని విస్తంగా తెలియపరిచాడు. ఇంకా చెప్పాడు సూర్యచంద్రులు ఇంద్రుని సౌర్యమంత యముడు వరుణుడు వాయువు అగ్నిభగ్న భగ్నమంది అధికారములు పొంది మహిష అసుర సర్వకార్యపు సూరత పర్వమందే. మహిషాసురుడు సూర్యుడు చంద్రుడు ఇంద్రుడు యముడు వరుణుడు వాయువు అగ్ని సర్వ దిక్పాలకు అధికారాలు గర్వంతో పొందాడు. సర్వదేవతలందరూ స్వర్గమందు త్రోసివేయక ధరణిలో త్రోవలేక మనిషి బ్రతుకును భూలోకమందు గడిపి మసులుతున్నారు మనుజుల మౌనగతిని. దేవతలకే అట్లా ఉంది. మరి వాళ్ళు ఎవరు, మరి ఇంకా మానవుల గతి ఏం కావాలి. దేవతలు లాంటి వాళ్ళు నిత్యం త్రిమూర్తుల్ని సందర్శించుకునేవాళ్ళు, మరి అంతర్లోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు కూడా చక్కటి పుణ్యకాలను ఆచరించేవాళ్ళు, మరి చతుర్దశ భవనాలకి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సర్వం అందరికీ కూడా ఆపాదించేసేవాళ్ళు, వాళ్ళ జగత్తునంతా కాపాడేవాళ్ళు, వాళ్ళకే భరస్వత్వం తప్పల
వాళ్ళకి అధికార శృతి తప్పల అధికార మరి దీంట్లోంచి భరసలు కాబట్టి వాళ్ళు భూలోకంలో మరి బాధలు పొందుతున్నారు వచ్చులాగా. అంటే మనుషులు ఎంత నిస్సాగరిస్తులుగా ఉండాలి, ఎంత కర్మలు వాళ్ళు మరి ఎంత శక్తియుక్తులు చేయాలి, ఎంత వాళ్ళు మరి ఎంత పవిత్రంగా ఉండాలి, మనస్సు ఎంత మరి వాళ్ళకి ఎంతో మరి ఒక పునీతంగా ఉండాలి, మరి వాళ్ళ కర్మలు ఎట్ట చేస్తూ ఉండాలి, ఎంత భక్తి యుక్తులతో ఉండాలి, ఎంత ప్రవృత్తులు వాళ్ళకు ఉండాలి, ఎంత వాళ్ళు మరి వినమ్రంగా నమ్రంగా ఒక వినయంగా విధేయంగా వాళ్ళ గౌరవ సూచ్యంగా వాళ్ళ జీవితం సాగిస్తూ ఉండాలి, శాంతి శాంతులతో ఉండాలి, మనం అర్థం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇసకే శివ మహిషుని వేషభాష దుష్టబుద్ధిని పంకతిష్ట మీరే దుష్ట రాక్షస సంహార దృష్ట స్వరూప మిమ్ము శరణం పువేడద మీరే రక్షగా. అప్పుడు చెప్పాడు శివకేశవులారా, మహిషాసుని బాధలు రూపమాపాలి, మీరే శరణం, మీరే రక్షు, మీరు తప్పితే ఇంకా లేరు అని చెప్పి మరి హరేరులు ఇరవండుక అని చెప్పేటప్పటికల్లా వెంటనే అప్పుడు వాళ్ళకి బ్రహ్మ హరిహర వదనంబు హరుడు కోపంబు భృగుటిలో అరసిత రచి హరియు అగ్రహ నేత్రంబు విరిసే అసుర దుష్ట దుశ్చర్య దుర్గుణ దుష్ట నీతి అంచి హరిహర అగ్రహోగ్రంబు మెరిసే. హరిహరుడు మహిషాసు దుశ్చర్యలకు అగ్రవతకులు అయిపోయారు. బ్రహ్మ హరిహర వదనంబు రయము మీర దివ్య తేజంబు వెలువడే భవ్యరీతి అమ్మ విశ్వేశ్వరీ దేవి అద్భుతంబు దుష్ట సంహారి జగపు సంతుష్ట మాత. విధంగా దేవత ఉత్తాంతమైన హరిహరులు రుడు కనుబొమ్మలు ముడిపెట్టి రాక్షసుడు మిగిలిన ఆగ్రహించారనమాట. అప్పుడు అది ఆగ్రహించేప్పటికల్లా మరి విశ్వభగవానుడు మరి బ్రహ్మదేవుడు ఈశ్వర ముఖం నుంచి కూడా అద్భుతమైన తేజస్సు బయలుదేరిందనమాట. అమ్మవారు విశ్వేశ్వరి ఎవడే జగద్ధాత శ్రేత సంహాగారిణి, ఆమె దేవానాం కర సిద్ధ్యర్థం ఆవిర్భవతి. ఆ ప్రకారంగా మరి అట్లాగే మరి జగన్మాత తేజో నిశ్రుతితో జగన్మాత అవతార ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిందనమాట. ఇక్కడ వీళ్ళు కూడా మన వీళ్ళ వీళ్ళు కూడా దివ్య తేజము త్రిమూర్తి శతము ముఖము సవ్య జనజిత్రి అసురుల సంహరింప తేజరిల్లెను శ్రీకార ధీర వీరి మాత దేవదాభయంబు మాన్య దుర్గా. త్రిమూర్తుల ముఖం గుండా వెలువడినటువంటి ధీర వీరి మాని దేవత దుర్గాంబ అన్నమాట. ఆవిడ శ్రీకారం చుట్టి ఆవిడ వెలువడింది. ఇంద్ర దిక్పాల దేవత సుంద్ర తనువు దివ్య తేజము బాహ్యంబు సవ్యపథము తేజరిల్లెను అద్భుత దివ్య శక్తి ఎల్ల తేజములొక చోట ఐక్యమయ్యే. అట్టగే ఇంద్రా దిక్పాలకులు వాళ్ళ దేవతలు వాళ్ళ తనుల్లో కూడా ఒక అద్భుతమైన అద్వి తేజం నిలబడితే ఇవన్నీ కూడా కలిసి ఒక చోట ఒక భీకర శక్తిగా ఏర్పడిందనమాట. అంద్ర శక్తి మరి ఇవన్నీ కూడా ఒక చోట కలిసింది. అమ్మవారి శక్తులను కూడా బతుక్కుతో విశ్వమంతా కూడా వ్యాపించిపోయింది. తర్వాత అమ్మవారి శక్తి విశ్వ దాంతో విశ్వాతీతం కూడా అనంతలే పరిచిందనమాట. అసలు సంహారం కొరకు తేజోరూప దేవతలంతా కూడా ఏకీకృతమై ముల్లోకాలను చుట్టుపోయగల ఒక మహా తేజోరూపంగా ఉన్నటువంటి ఆకు జగజ్జనగా రూపొందనమాట. అది ఎట్లా ఉందంటే ఒక మండిపోతూ పెద్ద పర్వతంలాగా అతి మాత్రంగా తేజస్సు రాశి దిగంతరాళంగా మరి ఎగసే పడుతున్నటువంటి మంటల్లో వ్యాపించింది. చూడ శక్యం కావడానికి వీల్లేదు. ఆ తేజోరాశి చేరిన వాళ్ళందరూ దేవతలంతా చూశారనమాట. అది ఎట్లా ఉందంటే మండిపో ఎటి పొకుశత కొండ మాటికి దివ్య తేజము వెలుగొందే భవ్య పదము చూడ శక్యముగాకను చూచువారి తనువు పులకించే దేవత ఘనపు భక్తి. ఒక మండిపోయాడు కొండవలే ఆ శక్తుల సమ్మేళనం తెలుసు చూడటానికి అలవ కాకుండా పోయిందనమాట. దేవతా గణ తనువుల దివ్య కాంతి సాటి లేకుండా ఒక చోట సౌర్యరీతి చేరి వెలుగొందే అద్భుత శ్రీకరంబు కాంతి పుంజంబు ప్రభవిల్లెయింతిగాను. ఆ మహాకాంతి తేజపుంజం అద్భుతలో ఒక రజోగుణ స్త్రీమూర్తిగా ఒక పెద్ద ఒక దేవతంత శరీరం పుట్టిన సాటిన కాంతి ఒక్క చోట చేరి అద్భుతమైన తేజోరోజు ఒక స్త్రీమూర్తిగా అక్కడ మరి రూపొందనమాట. ఆవిడ అమ్మ చెప్పిందనమాట, అహం అఖిలం జగత్ అంటే నేను మొత్తం సృష్టిలో నేనే ఉన్నాను, ఇంకెవరు లేదు. అది కాకుండా వీడు పురుషులు కూడా నా వశమే, పురుషులు వశం కూడా చేసుకుందనమాట. ఆవిడే పురుషులు కూడా అందరూ మొత్తం అసలు జగత్తులో అహం అఖిలం జగత్ నేను మొత్తం జగత్ అంతా నేనే అని చెప్పి అమ్మవారు చెప్పిందనమాట. అప్పుడు ఏం చెప్పింది, జగతి అంతయునుండును జగతి మాత సర్వజీవులు భగవతి జననియంశ
అహం అఖిలము జగతిన మమాట ఒముగాదది నమ్మిన సమ్మతంబు. అప్పుడు చెప్పిందనమాట, జగతంతా నేనే, నేను తప్పితే ఇంకెవరు లేరు, సర్వకాల సర్వస్వం నేనే ఒక్కతే నేనే ఉంటాను, అందరూ కూడా నా అంశలే, అందరూ కూడా నా బిడ్డలే, అందరూ కూడా నా నేను నేను సృష్టించిన వాళ్ళే అని చెప్పిందనమాట. నారి వశమగు పురుషుడు తేరిదూడ నిఖిల జగములు సృష్టిలో సకల వినుత దుర్గ దుర్గంబ దృష్టి సంతృష్టి మీర జీవయాత్రను చెల్పెడు జీవులను. పురుషుడు కూడా నరివశమై దుర్గాంబ సకల జీవుల జీవయాత్రను సంతృష్టి మీద జరుపుటకు మూల కారణమై సృష్టిలో ఆజ్యంగా విలసిల్తానమాట అని చెప్పిందనమాట. అప్పుడు మరి ఇంకా 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 ఎట్లా ఉందంటే, శివుని తేజమునందియు శ్రేయముఖము యముని తేజసి రోజములమ్మదాయిచి విష్ణు తేజము బాగు సృష్టి పొంది చంద్రకాంతియుత్సనుగము వజాలు వారి వరుణ తేజము తొడపిక్క ధరణి కటియో. అవిడికి శివుని తేజస్తో ముఖం, యము తేజస్తో వెంట్రుకలు, విష్ణు తేజస్తో బాహువులు, చంద్రకాంతితో చనుగవ్వ, ఇంద్రకాంతితో నడుము భాగం, వరుణ తేజస్తో పిక్కలు తొడలు, భూ తేజస్తో కటి ప్రదేశం అమ్మవారికి రూపొందనమాట. మరి ఇవన్నీ కూడా ఆవిడ మొత్తం అంతా మరి తర్వాత బ్రహ్మ తేజస్తో పాదాలు, సూర్య తేజస్తో పాదాలు, తర్వాత మరి సూర్య తేజస్తో పాదాలు వీళ్ళు, వసూల తేజస్తో చేతి వేళ్ళు, కుబేర తేజస్తో నాసికం. అంటే బ్రహ్మ తేజస్తో పాదాలు అయితే ఇంకా ఆవిడ ఇంకా చెప్పేది ఏముంది, ఇంకా బ్రహ్మ తేజస్తో పాదాలు వచ్చినాయి, ఇంకా ఇంకా తక్కిన మరి అంగాలన్నమాట చెప్పేది ఏముంది, ఇంకా అర్కతేజం వలన ఆమె పాదం కూడా ఏర్పడింది అనమాట. మరి ఆవిడ ఆ ప్రకారంగా వెలిసిపోతుంది అనమాట. బ్రహ్మతేజము పాదము పద్మరీతి సూర్యతేజము వ్రేళ్ళవి శోభగూర్చు వసువు హస్తపు వ్రేళ్ళును వాసిగాంచి నాసికంబు కుబేర సుహాసి పొంది జగతి వెలు పొంతే భగవతి జనతి జనని దుర్గ. బ్రహ్మతేజంతో పాదాలు, సూర్యతేజంతో వ్రేళ్ళు, వసువు తేజంతో హస్త వ్రేళ్ళు, కుబేర తేజంతో నాసికం, భగవతి మరి జననిగా వెలుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంకా కూడా ఆవిడ చక్కగా ఆమె దంతాలు మరి బ్రహ్మతేజంతో, ఆమె కన్నులు మూడు కూడా అగ్రతేజంతో పుట్టినాయన్నమాట. మరి ఆవిడ దాని తర్వాత కుబేర తేజంతో నాసిక, కుబేర తేజంతో ఉండే పరిమళంతో కూడినటువంటి ఉంటుంది హృదయానికి ఆ నాసిక చాలా బ్రహ్మరంత స్థానం, అది శివ సమరస్థానికి వంతుకు నాసికం, అది ప్రధాన స్థానం, అది కుబేర తేజస్తో ఏర్పడిందనమాట. అంటే సాధకానికి యోగ సిద్ధికి అత్యంత అనుకూలమైందిగా ఇక్కడ మనకి తెలుస్తోందనమాట. బ్రహ్మరంధ్రంబు శివుని రమ్య కులుపు నాసికంపది అఘ్రాణ వాసి కూర్చు దివ్యతనమది కుబేరు తేజమంది యోగ సిద్ధి నాసిక యోగ్యకరము. అదే కాకుండా అగ్ని తేజంబు నేత్రములంబబొంది దంత తేజము పొంది విధాత వలన సూర్యచంద్రులు అగ్నిగా శౌర్యనేత్రి వాయు తేజము కర్ణము వాసి పొంది జగము రక్షింపనడయాడే అఘము వాప. అంటే ప్రాత సాయం సంధ్య తేజస్తో కనుబొమ్మలు, వాయు తేజంతో కర్ణాలు, తక్కిన దేవతల తేజస్తో అన్ని అవయవాలు కూడా ఆవిడ దేవతలు. మరి ఆ భగవతి మరి ఆ ప్రకారంగా అందరి తేజస్తో మరి సూర్యచంద్ర అగ్ని తేజంతో నేత్రాలు, విధాత వలన దంత తేజాలు, మరి వాయు తేజంతో కర్ణాలు, జగత్ రక్షించకొరకు దుర్గ ఆ ప్రకారంగా అంత విరాజిల్లి ఒక మండిపోయే కొండలాగా మహా తేజస్తో కాంతివంతంగా మరి మొత్తం అంతా నింగి నేల మొత్తం ఈ ప్రతిభంతా కూడా ఆవిడ ఆక్రమించి అంత మహా తేజస్సు వెలిగిపోతుంది అనమాట. సర్వమంగళము అంగయ్య సర్వజనని సర్వదేవత తేజంబు సర్వమంది మంగళాగార రూపంబు మంగళంబు ఉదయ సాయపు సంచల మృదుల దుర్గ. దుర్గాంబవారు ఎట్ట ఉంది, దేవతలు అంగాంగాలతో దుర్గాదేవి ఉదయ సాయం సంచల వలె తేజిస్తుంది. అంటే శివుడు శూలము విష్ణువు శ్రేయ చక్రము నిడే వరుణుడు శంఖము ముదుగూర్చే అగ్నిశక్తియు వాయువు ముగ్ధధనువు ఇంద్రుడైరావత ఘంట ఐరవతము వజ్ర ఆయుధమును ఇచ్చే వైభవంబు. దేవతలందరూ కూడా పినాకపాణి శివుడు తన శూలం ఇచ్చాడు, ఇంకో శూలం ఇచ్చాడు. విష్ణుదేవుడు తన సుధ చక్రం అంటే ఇంకో చక్రం ఇచ్చాడు. వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు శక్తాయుధం ఇచ్చాడు. వాయుదేవుడు ధనుస్సు ఇచ్చాడు. బాణాలతో నిండి రెండు తూణీరంభ వారికి ఇచ్చాడు. సహస్రాకు దేవతలకు అధిపతికి ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చి మరొక వజ్రాయుధం ఇచ్చాడు.
అంటే ఐరావతం అనేటువంటి ఏనుగు కంట నుండి ఒక ఘంటను తీసి అమ్మవారికి కానుకగా ఇచ్చాడనమాట. అట్లా యమధర్మరాజు తన కాలదండం నుంచి అట్టే ఇంకో వేరొక కాలదండం ఇచ్చాడు. వరుణుడు పాశాన్ని, ప్రజాపతి అక్షమాలని, బ్రహ్మదేవుడు కమండలాన్ని అమ్మవారికి కానుక ఇచ్చారన్నమాట. అట్లాగే వాళ్ళు దేవతలు, వాళ్ళ శక్తులతో పాటు వాళ్ళ ఆయుధాలు, యముడు కాలదండము బోలు సమపు దండమును, వరుణుడు పాశము నిత్యమన్యమొప్ప, అక్షమాల ప్రజాపతి దక్షమేర, బ్రహ్మదేవు కమండల రమ్య రీతి, అమ్మకిచ్చిరి దుర్గమ్మ కమ్మనమ్మ. ఇప్పుడు కాలదండం పోదంట, వరుణుడు పాశాని, ప్రజాపతి అక్షమాల, బ్రహ్మదేవుడు కమండలం అమ్మ కర్ణుడికి ఇచ్చారు. సూర్యకిరణ ప్రకాశము కర్యదుర్గ, రోమరోమము కంతితో రమ్య రీతి, జగతి నిండెను కాంతులు జాలువారి, అమ్మ ప్రభవంబు వెలుగొందే అవని అంత. మరి అప్పుడు ఎట్టా ఉందంటే అమ్మవారు రోమకూపాలతో యమధర్మరాజు అమ్మవారికి ఒక కరవాలం, స్వచ్ఛమైన డౌలు ప్రకటించాడు. క్షీర సముద్రం ఒక స్వచ్ఛమైన హారం, ఒక రెండు దివ్యాంబరాలు, ప్రకాశవంత శిరోరత్నాన్ని, రెండు కర్ణభూషణాల విధాలు, కంకణాలని అమ్మవారికి ఇచ్చారు. శేఖరమును ధరించకు శుభ్రమైన అర్ధచంద్రుని, బహువులు ధరించడానికి కేయూరాలని, మరియు పాదాలు ధరించడానికి ప్రకాశం రెండు మంజీర శ్రేణుల్ని, అదేవిధంగా శిరస్సుని కంఠహారాన్ని, అని వెళక ధరించడానికి రత్నాంగుళ్ళు కలుగుని, అట్టగే క్షీర సముద్రం అమ్మవారికి సమర్పించాడు. దేవశలకి మరియు విశ్వకర్మ కూడా అమ్మవారికి గంటగోడలు ఇచ్చాడు. యముని కరవాలడాలుతో గమనమంతి, క్షీర సముద్రుని మణరత్నహారములతో, అర్ధచంద్రుని కేయూరవర్ధనంబు, పాద మంజీర రవళుల ఆదిదేవి, మెరిసే ధగధగామాన్యంబు ధరణి అంత. యముడు కరవాలం, క్షీర సముద్రం హారం, వివిధ భూషణాలు, చంద్రుడు కేయూరాలు, పాద మంజీరాలతో, ఆదిదేవి ధగధగాయమానంతో వెలుగు పొందుతోంది. విశ్వకర్మయు గొడ్డలి విశ్వరక్ష, కవచ ఆయుధము అభేజ్యమవరి యందు, చంద్రుడును రెండు తామర సుందర పుష్పములను భగవతికిచ్చే సమూలముగను. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళు అట్ల ప్రకారంగా మరి విశ్వకర్మ కొడలి సముద్రుడు వాడు తామర పూలు అమ్మవారు సమర్పించారు. మధువు పాత్ర కుబేరుడు ముదముగూర్చ, నాగహారము శేషుడు నమ్రరీతి, దివికిచ్చిరి దేవతా దివ్యగణము, అస్త్ర శస్త్రాస్త్రములను ప్రశస్తమునగు. మరి విశ్వకర్మ కుఠారంగా కానీ విధాలు ఆయుధాలని అభేద్య కవచాలు భగవద్కి ఇచ్చాడు. సముద్రుడు వాడిపోయిన తమరు పుష్పాలు ఇచ్చాడు. అట్టగే కుబేరుడు అమ్మవారికి భజ్యంతో పాత్రనిచ్చాడు. త్రిపురా శేషుడు స్మృతినుడు మణిభూషణం ఇచ్చాడు. నాగహారం ఇచ్చాడు. పృథ్వీ మండలం భరించిన నాగరాజు శేషుడు అమ్మవారికి ఒక నాగమణి హారం ఇచ్చాడు. అదేవిధంగా ఇతర దేవతలు కూడా అనేక విధాల భూషణాలతో శస్త్రాస్త్రాలతో అమ్మవారికి సమర్పించారన్నమాట. దేవతలందరూ తమ తమ ఆయుధాలతో ఆభరణాలతో అమ్మవారికి సమర్పించారు. అప్పుడు ఆమె మర్ర అట్టహాసంగా బిగ్గరగా అరిచింది. ఆమె యొక్క భయంకరము ఆ నాదంతో ఆకాశం అంతా నిండిపోయింది అన్నమాట. అప్పుడు అది ఎట్టా ఉంది, అష్టదశ అష్టదశ ఆయుధంబు గల హస్తము ఆయుధధార్య దుర్గ, సంతుష్టితో అష్టకష్టముల పూర్వము నిష్టత తుష్టి కూర్చి, తా దుష్టుల భ్రష్టు నింపియును తుష్టము దేవత శిష్ట రక్షణ, ద్రష్టగ దుర్గమాత భువి స్రష్టగ నిల్చును దుష్ట శిక్షణ. అంటే పచ్చని భుజాలతో అద్భుత ఆయుధాలతో మహాదుర్గ మరి రాక్షసులను కోల్చడానికి శిష్య రక్షణ కొరకు నిరంతరంగా సంసిద్ధంగా ఉంటుందన్నమాట. అప్పుడు అమ్మ అరిచను అరిచను అవని అంత, హడలిపోయిరి అసురులు భిడియమంది, ప్రళయ గర్జన మాద్రోగి విలయ రీతి, అట్టహాసము ధ్వని ఎంత అవని నిండే. దుర్గమాత పూర్వార్పులకి అసురులు హడలిపోయారు. అట్టహాసం మొత్తం నిండిపోయింది. ఆ నాదంతా భూమి ఆకాశాలు మొత్తం నిండి మారిపోయిందన్నమాట. ఆ వికటహాటహాసంతో బిగ్గరగా అరిచేటప్పటికల్లా అపరిమితం అతి మహిత్వమైన ఆ శబ్దంతో గొప్ప ప్రతిధ్వని కూడా పుట్టింది. అంటే లోకాలను కూడా సంక్షుద్ధాలని, సముద్రాలన్నీ కూడా ఆందోళితం అయిపోయినాయి. అప్పుడు ఎట్టా అయిందంటే, అప్పుడు అరిచేటప్పటికల్లా భూమి కంపించే సంద్రము ఊగిపోయే, అద్రి అదిరెను లోకము బెదరిపోయే, సింహవాహిని అపురూప సింహధ్వనికి దేవదానికి సంభర భావమందే. ఆ ప్రకారంగా అరిచేటప్పటికల్లా మరి దీంట్లో విపరీతంగా అట్టహాసానికి భూమి జలిచింది. పర్వతాలు కంపించిపోయినాయి. దేవతలందరూ మిక్కి సంతోషంతో ఉన్నారు.
సింహవాహిని అమ్మవారిని గురించి జయజయధ్వానాలు తెలికారు. భక్తులు వినమ్రమైన శరీరం కలిపిన మురుడు అమ్మవారిని సంతోషించారు. ముల్లోకు ప్రదేశాలను క్షోభించినాయి. ఇక రాక్షసులందరూ తమ సైన్యాన్ని ఆయత్తపరిచారు. తమతో ఆయుధాలను పైకెత్తి నిలబడ్డారు. మహిషాసురుడు మీకు కోపంతో, అబ్బా ఇది ఏమి ధనరా, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి రాక్షసైన్యాలతో అటు ఇటు పరిగెత్తి సాగాడనమాట. అక్కడ మహిషాసురుడు కోపం పుగకముతోటి, అబ్బా ఇది ఏమి శబ్దంబు అబ్బురంబు, తలచి తలచియు పరిగెత్తి నిలువలేక కాంతి వ్యాపింప దేవిని వింత చూసే. అప్పుడు మహిషాసురుడు కాంతేజాన్ని మాత్రం అబ్బురంగా చూశాడనమాట. వేయి భుజముల మాతను విలయ దుర్గా భీకరాకార భీభత్స భీతి కూర్చు ప్రళయ కాలపు మాతాండ భగళ మాత మఖిషి కంచెను విస్మయమంతి వదినే. మహిషాసురుడు వేయభుజాలతో భీకరాకార ప్రళయకాల మాతను కంచి విస్మయమంతి అనమాట. అప్పుడు చూసేటప్పుడు కదా అమ్మవారు అటహాసం చేసేటప్పుడు కదా మరి మహిషాసురుడు మరి ఎంతో భూమి కుంగిపోయింది. అటహాసం వేయభుజంతో గురండి మహిషాసురుడు గాంచాడు. ఇప్పుడు అమ్మవారితో రాక్షస యుద్ధాన్ని ప్రారంభించారు. అమ్మవారికి రాక్షసుల మధ్య జల యుద్ధం, ఉభయపక్షాల మధ్య వివిధకైన శస్త్రాస్త్రాలు అసంఖ్యాకంగా విరువబడ్డాయి. దిక్కుల మధ్యభాగం వారి చేత మీకు ప్రకాశవంతమైనవి. ఆ యుద్ధం ముందు మహిషాసురుడు సైన్యాధ్యక్షుడు, ఒక్క బలశైలైన శిక్షుడు అనే పేరు గల రాక్షసేశుడు యుద్ధం ముందు అమ్మవారు తలపడ్డాడు. ఉదగ్రుడు పేరు గల మహారాక్షసుడు చాముడు అనేటువంటి వాడు రథ గజ హయ పదార్థాలతో కూడిన వారే. ఇంకా అరుదివేల ఇతర రథసైన్యాలతో కూడా వాళ్ళు యుద్ధం చేయడం ప్రారంభించారన్నమాట. అప్పుడు యుద్ధం ఎట్టా ఉందంటే ఆ ప్రకారంగాను మహిష గణములు శత కొట్లు మహిని నీచి అస్త్రశస్త్రంబు ఖడ్గంబు విస్తృతముగా అశ్వరథ గజ పదముల అసురగణము అంబ దుర్గను మార్కునే అసుర రీతి చిక్షురువు దగ్గర చామర రాక్షసాళి రథ గజ తురగము పదాది పదముతోటి షష్టదశ సహస్రపు సేన ముష్టి యుద్ధ ఖడ్గ విన్యాసములు చేసే క్రౌర్య రీతి. శిక్షుడు ఉదగ్రుడు జాముడు 60,000 సైన్యంతో వారితో పోరాడారు. కొట్ల సేన మఖానువు కోరు నిలిచే పంచదశ లక్ష అశిలోము సంచరించే షష్టదశ లక్ష భష్కలు దుష్ట బుద్ధి అమ్మ దుర్గనుడి కొనే దమ్ము విడిచి. ఇంకా ఇది ఇట్లా ఇట్లా ఉండగా వాళ్ళందరూ కూడా ప్రకారంగా మహా హను రాక్షసుడు కోటి సంఖ్యల సైన్యంతో, అశిరోముడు రాక్షసుడు 50 లక్షల సైన్యంతో యుద్ధాన్ని నిలిచారు. భాష్కలు అనేవాడు 60 లక్షల సైన్యాలతో అనేక రకాలుగా రథ అశ్వ సహస్రాల సమూహాలతో కూడి పరివారంతో అసంగరం యుద్ధం చేశాడు. ఆ ఘోరమైన యుద్ధం ముందు కోటి రథాలకు నాయత్వం ఇచ్చిన ఉగ్రదర్శనుడు 5 లక్షలు మరియు 10,000 సైన్యంతో బిడాలుడు కూడా యుద్ధం చేశారు. ఆ యుద్ధం ముందు పరివారుడే రాక్షసులు 10 సహస్ర సంఖ్యల రథాలతో, అంటే 10,000 సంఖ్య అయినటువంటి రథాలతో యుద్ధం చేశాడు. అట్లా ఇతర రాక్షసులు కూడా అంతే సంఖ్యలో గల రథ బలాల చేత, గజ బలాల చేత, అశ్వ బలాల చేత నాయకులుగా వాళ్ళందరూ కూడా మరి యుద్ధం సాగించారన్నమాట. ఎంతమంది యుద్ధం చేసినా, ఎంత సన్నద్ధమైనా, ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నప్పుడు కూడా అదేమిటంటే అది అప్పుడు అంతమంది వీరోచితంగా పోరాడుతున్నప్పుడు కూడా ఆవిడ నియత సేనల భగవతి నిర్నిమత్త ఘోర భీకర సాకార ఘోషతోటి సత్వరాజతమో గుణ తత్వమందు పోరుసాగెను భీభత్స తీరుతోటి. సత్వరజోతమో గుణాల మధ్య భీభత్స అని పోరు అమ్మ వాటి నిర్నిమిత్త నియత అంటే ఆవిడ నిర్నిమిత్తగా ఉంటుందన్నమాట. లక్షల మంది ఎంతో మరి మరి ఎంత 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 మరి సైన్యం ఉన్నప్పుడు సరే ఆవిడ ఏమిటంటే ఆవిడ ఇవి రజస్తమ గుణాలకి సత్వగుణానికి మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ పూర్వం యుద్ధం. సత్వం కూడా గుణత్రయమందులో ఒక భాగమే, అది ప్రకృతి సంబంధమైంది. ప్రకృతికి పరమార్థంగా మధ్య అది ఒక వారసగా ఉంటుందన్నమాట. అందుకు సత్వ సంచయితే జ్ఞానం రజో సోలోభ ఏవచ ప్రమద మోహో తమసో భవతో జ్ఞానమేవచ. ఎందుకంటే ఆవిడ ఏమిటంటే ఆవిడ నిర్ణయమిత్త అనమాట. జరిగే జరిగిపోతుంటుంది, ఆవిడ దేనికి సంబంధం లేదు. ఆవిడ ఏది ఎట్లా జరగాలో ఆ ప్రకారంగానే జరుగుతుంటుందన్నమాట. అందుకని ఇప్పుడు ఏమిటంటే నిర్ధూత నిఖిల ధ్వాంతే నిత్యముక్తే పరాత్పరే అఖండ బ్రహ్మ విద్యాయే త్రిస్తరాంత రూపిణి అనుసంధద్మే నిత్యం నయం త్వా హృదయాంబికే నిత్యం విశ్వద్వదేశాయ కళ్యాణి నమాక్షరి. అందుకని చెప్పి ఆవిడ ఆవిడకి దీంతో యుద్ధంతో సంబంధం ఇంకో సంబంధం లేదు. ఆవిడ ఊరికే చూస్తూ ఉంటుందన్నమాట, జరిగేది జరిగిపోతూ ఉంటుందన్నమాట. అందుకని నియత సేనల భగవతి నిర్నిమిత్త
ఘోరభీకరసాకార ఘోషతోడి సత్వరాజ తమో గుణ తత్వమందు పొరుసాగెను భీభత్స తీరుతోటి. అమ్మ నిమిత్తం మాత్రమే ఉంటుంది, కానీ ఆ సత్వరజో తమగుణ మధ్య యుద్ధం కొనసాగుతుందన్నమాట. వేల కోట్ల బలగు బలగముల వీరగణము కక్ష రాక్షస అసురుల శిక్షగూర్ప అంబ జగదాంబ దుర్గాంబ సంబరంబు త్రీకరంబుగ పూరును క్షితిని చేసే. వేల కోట్ల రాక్షస వీరగణంతో దుర్గాంబ సంబరంగా యుద్ధం చేసింది. ఆదిశక్తితో పోరాట మొదమౌనే సృష్టి స్థితి లయకారిణి సృష్టి జనని దుష్ట శక్తుల మార్కుని తుష్టరీతి శిష్ట రక్షణ చేయును స్పష్టముగను. ఆదిశక్తితో పోరాటం అది మాట మాటల అది మోదమా అది ఆహ్లాదమా? సృష్టి స్థితి లయకారిణి దుష్ట శక్తులను మార్కొని శిష్ట రక్షణ చేసేటువంటి అమ్మతో పోరాటం అనేది అది ఎంత కష్టం. మరి వేల కోట్ల రథం చేయడం అంతే సంఖ్య ఏనుగు బలాలు చేతి మహారాక్షు అమారుడు రథం చేశారు. ఆ యుద్ధభూమిలో మహిషాసుడు విధంగా ఆయుధాలు ధరించిన వారు నాయకుడే ఉన్నాడు. సైన్యంలో కొందరు పెద్ద కత్తులు మరికొందరు గండ్రగొడ్డళ్ళు అడ్డకత్తులు కలిగి ఉన్నారు. ఖడ్గాలతో మరి అట్లాగే గండ్రగొడ్డలతో యుద్ధం చేశారు. కొందరు రాక్షసు శక్తి ఆయుధాలతో మరికొందరు పాశాలతో మరి వాళ్ళందరూ యుద్ధం చేయటం సాగించారన్నమాట. గండ్రగొడ్డళ్ళు ఖడ్గంబు కత్తులు అసుర వీరులు అమ్మతో అల్పరీతి దుర్గ ఢీకొన యుద్ధంబు దుష్టబుద్ధి సలుపదలచుట నిజ నిజముగా సల్ స్వల్పతనము. గడ్డగొడ్డళ్ళు కత్తులతో రాక్షసులు మహాకాయలు ఢీకొంటాం నిజంగా వాళ్ళ యొక్క అల్పబుద్ధికి వాళ్ళకి స్వల్పతనానికి వాళ్ళ నీచ బుద్ధికి వాళ్ళ యొక్క మరి నైజానికి వాళ్ళ రాక్షస ఆకృతికి అది ఒక మనకి తార్కాణంగా ఉంటుందన్నమాట. అంతకనేం కాదు, అమ్మ రాక్షస శస్త్రమస్త్రాధికమూల తునియజేసెను అవలీల ఉనికి లేక స్తోత్ర పఠనము దేవతా పాత్ర ఋషులు అమ్మ మననము స్మరణము నందు మునిగే. దుర్గాంబ రాక్షసాలని శస్త్రాస్త్రాలను అవలీలగా సేధిస్తే మునులు ఋషులు మహాగాడి మహాలక్ష్మి మహాస్మరణతో మనసంతో మునిగి తేలుతూ వచ్చారు. అది మనం ఈరోజు ఈ పాఠ్యాంశంలో రేపు తర్వాత మరి ఈ రాక్షసులను చంపడం మహిషాసు వద్దని మనం తర్వాత రేపు పాఠ్యాంశం చదువుకుందాం. తప్పనిసరిగా ఇదేమిటంటే అమ్మవారి యొక్క మాత్ర విశేషం ఇవన్నీ కూడా మనం చాలా శ్రవణం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. శ్రవణంతో మనకి ఎంతో ఒక వేల కోట్ల రెట్లు మనకి దీనికి మనకి లాభం ఫలితం వస్తుందన్నమాట. అందుకని శ్రవణాన్ని మనం పురుకుంటూ ఉండాలి, శ్రవణాన్ని చేస్తూ ఉండాలి. మరి ఈ ప్రకారంగా మనం ఎప్పుడు కూడా మనం ఇటువంటి గాథలు వింటూ ఉండాలి. దుర్గ సప్తశతి దుర్గ ఇది చండి హోమం చేయడానికి అంటే దుర్గ మాత యొక్క మరి ఆవిడ చరిత్ర చాలా మహాఘనంగా ఉంటుంది. చండి హోమం చేస్తుంటాం మనం, చండి పారాయణ చేస్తుంటాం. ఇదే మన దుర్గ సప్తశతి అనమాట. దాన్ని మనం పఠనం చాలా పఠనం కన్నా కూడా శ్రవణం చాలా గొప్పది. సంవత్సరం నాడు పఠనం చేసేదానికన్నా దానికి ద్విగుణీకృతంగా మనం శ్రవణం చేస్తూ వస్తుందన్నమాట. ఇది చాలా మంచి పవిత్రమైన కార్యక్రమం. ప్రోత్సహించిన వారికి బంధువులకి మిత్రులకి ఆప్తులకి హితులకి సన్నిహితులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు శుభాభివందనాలు. అట్లాగే మనం ఈ కరోనా నుంచి బయటపడాలి, అందరూ కూడా సముఖంగా దీన్ని పోరాడాలి. చక్కగా మనం అందరూ కూడా అమ్మవారిని పూజిస్తూ ఉండాలి, అమ్మవారి శరణాగతి చేస్తూ ఉండాలి. అమ్మవారి కరుణా కటాక్షలు ఎప్పుడు కూడా మనం వాటి కోరుతూ ఉండాలి. మన నిరంతరం మనం అమ్మవారిని మన మనసులో ప్రతిష్ఠించుకున్న రాత్రుకుమారిని దుర్గమ్మ తల్లిని మనం మహాకాళి మహాలక్ష్మి మహాసత్య మహాదుర్గాని దిదీప్మానగా నిరంతరం మనం ఒక నిత్య ఆరాధనతో ఒక నిర్విరామంగా ఒక నిరంతరం మనం చక్కగా అమ్మవారిని కోరుస్తూ ఉండాలి. మరి అందుకని మీకు మహాకాళి మహాలక్ష్మి మహాసత్య మహాదుర్గ అక్కడ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తూ కాశీ అన్నపూర్ణ విశాలక్ష్మి విశ్వనాథ అక్కడ కరుణాకటాక్ష సిద్ధిరస్తూ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుడమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృతబ్ధి నిచ్చుద కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మా కమ్మని చల్లనమ్మ శివకామిని భామిని శంభుమోహిని
క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనం అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావుము ఎల్ల లోకము. అటువంటి ఆ పరాభట్టారు కలితే ఆ పరాభట్టగా దుర్గామ్మవారి యొక్క అక్కడ కరుణ అక్కడ భిక్ష మనకు ఉండాలని, మన బాధల్లోంచి అందరూ కూడా మనం బయటపడాలని, మన ఎప్పుడు కూడా ఆవిడ యొక్క మరి సేవా భాగ్యాన్ని అమ్మవారు మనకి మరి కల్పించాలని, ఆ సేవా నిరతో సేవా తత్పరతో ఆవిడ పూజలతో మాత్రంగా మన జీవితాలు పునీతం కావాలని అమ్మవారి మనం మనసు వాచక్రమం ప్రార్థిస్తూ ఉండాలి, అమ్మవారి మన శరణంగా చేస్తూ ఉండాలి. మీ అందరూ కూడా హితులు సన్నిహితులు బంధువులు మరియు శ్రేయోభిలాషులు నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరూ కూడా మరి నా శుభాకాంక్షలు శుభాశీస్సులు శుభాభివందనాలు. జై హింద్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం యన మార్గేణ మహీ మహిషాం ఓ బ్రాహ్మణే సోమస్ లోకా సమస్త సుఖం. ఓం శాంతి 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 శాంతి.